ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే రచన బారిస్టర్ పార్వతీశం. ఇది హాస్య రచన. ఎప్పుడూ దూర ప్రయాణం చేసి ఎరగని పార్వతీశం ఒకసారి ఇంగ్లాండ్ ప్రయాణం అవుతాడు. నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమర్లో ఇంగ్లాండ్ చేరే వరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో ఉత్తమ పురుష కథనంలో రకరకాల అనుభవాల్ని రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈ నవల్లో చిత్రించారు. ఎప్పుడు పట్టణాలు నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన వేషధారణ హాస్యస్పరకంగా ఉంటాయి. ఇందులోని చాలా విషయాలు ఇప్పటి వరకు చాలా మామూలుగా అనిపించవచ్చు, కాని ఆ కాలంలో అదొక వింత. ఆయన కలం నుండి వెలువడ్డ రచనలో బారిస్టర్ పార్వతీశం సుప్రసిద్దమైంది. క్రీస్తు శకం 1925 సంవత్సరంలో ఈ నవల మొదటి భాగం ప్రచురితమైంది. పార్వతీశం ఇంగ్లాండ్లో అడుగుపెట్టడంతో ఈ భాగం పూర్తవుతుంది. ఇప్పుడు మనం బారిస్టర్ పార్వతీశం గురించి తెలుసుకుందాం. నర్సాపురం దగ్గర ముగిలిత్తుర్రు మా కాపురు స్థలం. మా ఇంటి పేరు వేమూరువారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హైస్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్లు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధన వ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఓ రోజున మా స్నేహితుడు ఒకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులోని మంచి చెడ్డలు కష్ట సుఖాలు నాలో నేను తర్కించుకుని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్లి వాళ్ల ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్లి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, ఒట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెబితే దీని సారస్యం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఓ స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకుని నరసాపురం వెళ్లి 4 రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠం వల్ల, తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గం నాకు తెలుసును. కాని అక్కడకు తీసుకుని వెళ్లవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరుగు ఉన్నవాళ్లు ఎవ్వరూ లేకపోయినారు. నర్సాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్లు నవ్వుతారేమోనని వాళ్లను అడగడం మానివేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడ నుండి తీసుకువెళితే ఇంకా కావలసినవి త్రోవలోనూ అక్కడికి వెళ్లిన తర్వాతనూ కొనుక్కోవచ్చనుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదు అనుకుని సూక్ష్మంలో తేల్చవల్లని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినన్నీ తేల్తవి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా రాసుకున్నాను. దంత ధావనానికి 10 కచ్చికలు నలిపిన పూడుము, 4 గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, దంతధావనమైన తర్వాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానానంతరం తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తలదూకోడానికి దేశవాళీ దువెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖం చూసుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దం. తర్వాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ల జతలు, 3.5 పెట్టి బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుకను, చలిదేశం గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకుల సూట్లు 2. ఇంగ్లాండ్ వెళ్తే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవాలని, సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబించుదామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజాలు ఎర్రని జపాన్ సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంపు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల చేత అంటూ తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బావుంటుంది కదా అని అనుకున్నాను.
అక్కడ కూడా అన్నం ఎలాగూ దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినవలసిందే. కనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంజుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్లపెనం, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు. భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్లేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని, నరసరావుపేట మడత మంచం, దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత ఇంట్లో కుట్టింది, కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా, ఇవి కాక ఇంకా ఏమి అవసరం ఉంటావని ఆలోచించగా, మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళితే బాగుంటుందని తోచింది. ఇక ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్లవలసినవేవీ కనబడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనబడవచ్చు, కాని వెళ్లేది దూరదేశం. ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్లాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలీవాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్లడానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీనా రేకు పెట్టె చేయించి బంతిపూ రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకుని శుభదినం నిశ్చయించుకుని వర్జం లేకుండా కూడా చూసుకుని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్లాను. మొగలితుర్రు, నర్సాపురం, ఇంకా చుట్టుపట్ల గ్రామాలు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్లని వాడిని కాను. ఇంతకాలం నర్సాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. పడవలో కూర్చుని వెళుతూ ఉంటే మహాసరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్లడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాలించిన సెలవులు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకు రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యం జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసం విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్లి అక్కడ నిలబడ్డ ఓ పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడాబుడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడాయన. నేనెక్కడికి వెళ్తే ఎందుకాయనకు, నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని, సరే అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టిక్కెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను యగాదిగా చూసి టిక్కెట్ ఇచ్చి ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్లి టిక్కెట్లు ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెప్తానండి, టిక్కెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ ఆళవు, యావూరు పోతావయ్యా? దగ్గర ఉన్నవాళ్లందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడయ్యా, ఒట్టి నాటుపురం మాదిరి ఉండావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టిక్కెట్లు ఎట్టా ఇచ్చేదయ్యా, పోయ్యా, బుద్ధి లేదు వలే ఉంది, వాళ్లంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్నవాళ్లంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెడుతుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెప్తే ఆ ఊరికే టిక్కెట్లిస్తారు అని ఓ పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టిక్కెట్లు ఇచ్చే ఆయనతోటి చెన్నాపట్నం వెళ్లాలి అని చెప్పాను. అనేసరికి కండ్లెరజేసి, ఎన్నా అయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, ఒట్టి జంతువల్లే ఉండావు, పోయ్యా, జల్ది పోయ్యా, వాళ్ళంతా కాసుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడుదాకా ఎక్కడైనా పండుకుని తూంగయ్యా అన్నాడు. నా దగ్గర వాళ్లంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్థం తగ్గిన తర్వాత మళ్లీ వద్దామని వెళ్లాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్లీ పట్నం బండి ఎప్పుడొస్తుందండి అన్నాను. సాయంకాలం అన్నాడాయన. అలాగా సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపులు వేసుకుని చక్కపోయాడు మాస్టారు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకు వెళ్లి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవాళ్లంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది.
నేను ఇంగ్లాండ్ వెళుతున్నాను, జాగ్రత్త అని చెబుదాం అనుకున్నాను. కానీ ఆయన్ని ఇంతకంటే ఏడిపిస్తే బాగుంటుందని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగటానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహం చూస్తే ఉలియాడిన తిరుగుటిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పెడత జ్ఞాపకం వస్తున్నా అన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్లి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసొద్దామని వెళ్లాను. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే, గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళం, స్నానానంతరం బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చాంతాడు, బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు. ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్లీ బస్సుకు చేరుకుని సాయంకాలం కాగానే పెందరాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టికెట్ల వేళ అయింది. నేను మళ్లీ చెన్నాపట్నానికి టికెట్లు పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికీ ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని, ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెడతారు అన్నాడు అతను. నీకెందుకు ఆ ప్రశంస అని చక్కాపోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ను అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్తారు అని. నాకు ఊళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్లి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్లాలన్నారు. టికెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్తే కాని ఇవ్వడానికి వీల్లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉంది. స్టేషన్ మాస్టరు అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, యహుండోయ్, మీకు తగిన శాస్తి చేశాలండి. నేను రాజమహేంద్రవరం వెళ్లడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పలంగా ఇలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్లదు, వేరే వస్తుంది. ఒట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగు. ఫూలు గీళ్లు అని మాటలు మిగలకండి, నేను దిగను అనగానే రైలులో వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్లిపోయింది. నా కళ్ల వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టరు కొంచెం జాలివేసి పట్నం బండి ఇంకొక పావుగంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలొచ్చింది. ఆగి ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోసేశారు. ఆ అదురుకు నా నెత్తిమీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్లి కాళ్ల మీదనో ధవీమని పడింది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పలంగా చెయ్యి జారి నా వెనుక వాడి మీద నేను, నా వెనుక వాడు, నా సహితంగా వాడి వెనుక వాళ్ల మీద విరుచుకుపడ్డాం. మేము కింద పడ్డామని జాలిపడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మలంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బలమీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ నాలుగు ఆశీర్వచనాలతోటి ముందుకు గెంటింది. నా ఎదుట బల్లమీద సుఖంగా చుట్టకాల్చుకుంటూ అరమూడుపు కనులతో ఆనంద పరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బొగ్గకు తగిలి చురుక్కుమంది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకుని అతను ఆ ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాపులు. కెవ్వుమని కేకవేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్లపైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకుని తల్లిమీద పడ్డాను. మళ్లీ ఆవిడ తోసేయబోతూ ఉంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైలులో వాళ్లంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవడని కౌగులించుకుంటానోనని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలం ఇచ్చారు. పైబల్లామీద పెట్టె పెట్టి దానిమీద మడతమంచం, చాప, పెట్టె ఇవన్నీ కలిపి పైన గొలుసు కనపడితే దానికి వీటికి సాయంత్రం కొన్న చాంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇక సామాన్లకి పర్వాలేదు గదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతట్లోకే ఎందుకో రైలాగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరు మా పెట్టులోకి వచ్చి గొలుసు ఎవరు లాగారు అన్నారు.
ఎవరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాను కేసి చూపించి, ఈ సామానెవరిది అన్నారు. మళ్లీ ఏమి పుట్టి మునిగిందో అని హడలిపోతూ, నాదేను అన్నాను. ఎందుకలా గొలుసుకు కట్టావు? సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను, జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టులో వాళ్లంతా ఊరికే నవ్వడం ఆరంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గరేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరుకు ఎలాగైతేనేమి, నా సామానుని గొలుసుని విప్పివేయమని వాళ్లు చక్కాపోయారు. వాళ్లు వెళ్లిన తర్వాత నా అపరాధమేమిటని పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్లీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్లీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక వితంతువు, సుమారు 40 సంవత్సరాల మనిషి, నా వైపు వీపు పెట్టి కాళ్లు బల్ల మీదకి చాచుకుని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పాడటం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యం, ప్రజల అజ్ఞానం, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ, ఈ దేశం ఎప్పుడు ఏ రీతిన బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తున్నది. నేను 3-4 సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయాను. రకరకాల కలలు వచ్చాయి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నేను లఘుశంకకు వెళ్లవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్లడానికి, ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక మాట రైలు ఆగితే బాగుంటును, దిగి వెళ్లి రావచ్చు అనుకున్నాను. గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్లి, రైలు ఒక మాట ఆపమని గార్డు గారిని కేకవేశాను. నాకేకే ఎవ్వరికి వినపడలేదు. కడుపు ఉబ్బుకొస్తోంది, ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషి ఒక ఆయన్ను పలకరించి నా అవస్థ చెప్పి, ఇలా కేకవేశాను, ఎవళ్ళూ పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి, ఒట్టి వెర్రివాడి వలె ఉన్నావు. మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలాపరు. ఇక్కడే గది ఉంది. ఒకటికి వెళ్లవలసి వచ్చినా, రెంటికి వెళ్లవలసి వచ్చినా ఆ గదిలోకి వెళ్లవచ్చునని చెప్పి గది చూపించాడు. వెళ్లివచ్చి కూర్చొని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లారిపోయింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడం, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యం, రైలులో కూర్చున్న వాళ్లు మళ్లీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయకాన, ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడం, అన్ని ఏర్పాట్లు బహుబాగున్నవనుకున్నాను. అందుకని ఇంగ్లీషు వాళ్లు అంత గొప్పవాళ్లయ్యారనిపించింది. ఇలా ఉండగా 9 గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చేశాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు, ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను, నా సంగతి ఏమి కాను, ఎలాగని హడలిపోయి వాడు వెంబడిపడ్డాను. నా టికెట్టు నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానంగా ఉన్నా ఎలా పోను? టిక్కెటు వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళైంది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి టికెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యు సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టికెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను, నా టికెట్ ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళు మండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫెయిర్, నో బడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏం చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్క ఉన్నాయన నన్ను ఆపి, ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను, ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదు అని. అప్పుడు ఆయన నవ్వి, వచ్చే స్టేషనే చన్నాపట్నం, అక్కడే అంతా దిగిపోవడం, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని, టిక్కెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకేమీ భయం లేదని అభయమిచ్చాడు. సరే, ఎటుపోయి ఎటొచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనే చన్నాపట్నం చేరారు. 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైల్లోకి వచ్చి పడ్డారు. పెట్టి నెత్తిన పెట్టుకుని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి, నేను తీసుకువస్తానంటే నేను తీసుకువస్తానని నా నెత్తిమీదివి లాక్కుని వాళ్లల్లో వాళ్లు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడు సామాను పుచ్చుకుని పరిగెత్తాడు. సామాన్ తీసుకుని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంతివ్వాలంటే మాట్లాడు, తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకువెళ్లి దింపాడు.
ఒక 25 మంది బండ్లవాళ్లు నా చుట్టూ మూగారు. ఎక్కడికి పోవాలా సామి, రండి మీ, నేను తా జల్దీగా కొంచిపోతా అంటూ రెక్క పట్టుకు లాగేవాళ్లు, సామాన్ లాక్కుపోయేవాళ్లును. ఎక్కడికి వెళ్లడానికి తోచదు, నేనెవడనూ ఎరగను, పోనీ ఏ హోటల్కైనా వెడదాము అంటే హోటల్ పేరుగాని వీధి పేరుగాని తెలీదు. ముందు వీళ్లగోళ వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను, నాకు బండి అక్కర్లేదని నా పెట్టి మీద కూర్చున్నాను. అయినా కాని నాకెలాగూ బండి కావాలని వాళ్లు ఊహించినట్టున్నారు. వాళ్లు మటుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపం చేస్తావు, మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పోండి, మీ ఈ ఎండలో ఎస్తద పోతవు, మేము భద్రంగా కొంచిపోతాం సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకువచ్చినవాడు కూలి ఇమ్మని తొందరపెట్టాడు. ఏమివ్వాలి? ఏమి సామి, మీరు నన్ను అడుగుతారే, మీకు తెలవదా? నాకు తెలియదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధనా అనా ఇస్తే బాగుండదని రెండు అనాలు తీసిపుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూసి వాడు, ఏమి సామి ఏమిది, నేను ముష్టివాడనుకుంటివా ఏమి, బిచ్చం వేసినట్లు రెండు అనాదా తీసుకోమంటివే అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, పోనీ అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి, ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంతా బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి చెప్పుమా అనుకుని, మరైతే ఎంతిమ్మంటావు అన్నాను. ఒక రూపాయా. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమని ఇంకో రెండు అనాలు తీసి చేతిలో పెట్టాను. వాడిది నా మీదికి గిరాటు వేసి రూపాయికి ఒక దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానేయమన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమో అనుకున్నాను. పోలేదు, నన్ను తిట్టడమూ ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండివాళ్లు తీర్పు తెరచడం మొదలుపెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని ఇంకో పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 10 రూపాయి తీసుకుని చక్కాపోయాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్లడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్లవాళ్లు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయటానికి వీలుగా ఏదైనా హోటలైనా సత్రమైనా ఉందా అన్నాను వాళ్లతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదలి సత్రం ఉంది సామి. అక్కడ గదులు అవి ఉంటవా, స్నానానికి దానికి వీలుగా ఉంటుందా అని అడిగాను. అంతా ఉండను సామి, నిండా సౌకర్యంగా ఉండను సామి. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తారు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తాడంటాడేమిటా అని అనుకుని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను. అదిదా సామి చెప్పి తిని, సత్రంలోదా అన్నం కూడా వేస్తారు, దుడ్డు మాత్రం తీసుకుందురు అని అభినయ రూపంగా వ్యాఖ్యానం చేసి నాబోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలి అన్నాను. 3 రూపాయా. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారుండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. మీ దయ సామి, మా మామూలు మేము చెప్పాం, నీవేమిస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్లా చెబుతారు, ఇది నాటుపురం అనుకుంటివా, నాటు బండి అనుకుంటివా? సారు సామి, అది కుదిర బండి, గురం చూస్తివా నిండు బాగా పోవును. ఇంకా మనకు బోలుడు పని ఉంది, పోనీ త్వరగా పోదామని ఇంకో 10 రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను. ఏమి సామి, ఒక్క పెట్టే రైలులో నుంచి ఇక్కడ పెట్టేందుకు 10 రూపాయి ఇస్తివే, 2 మైలుదా పోవలే, నేను గురము బతకాలి ఎట్లా సామి? మీతో బేరం ఎందుకు సామి, మీకు తెలీదా? 2 రూపాయలు ఇచ్చేయండి. ఆ ఎక్కండి, నేను ఇవ్వను అందామనుకుంటూ ఉండగానే పెట్టే బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్లంతా 2.5 రూపాయలకే బండ్లు కడతామన్నారు. వీడు మోసం చేశాడు పొని దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్లందరినీ తిడుతూ వాళ్లనెప్పుడూ నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడాన్నించి తక్కిన వాళ్లు కట్టివేస్తారేమోననే ఆదుర్దా కొద్దీ కట్టానని కష్టమాలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్లు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసంలో దూరం అట్టే తెలియదని సమాధానం చెప్పుకుని గుర్రం బహుతరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చివేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమలాడి కోపడి తిట్టి చక్కాపోయాడు. సత్రంలో జనం కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడకి ఎందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్లాను. గూడకట్టు కట్టుకుని అది మోకాలుపైకి మణిచి జుట్టు కొప్పెట్టుకుని నెత్తిమీద నుంచి చమురు మొహం మీదికి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్లు ఎడంగా పెట్టుకుని నిలబడి నాకేసి యగాదిగా చూసి, ఎన్న వేణు అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు కాని
నాకొక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవెవరు? మీది యా ఊరు? ఎన్ని దినాలుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు? అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులం, ఇక తక్కిన సంగతంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడుగా ఉన్నావే, ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టగా గది ఇస్తును? 3 దినాలు కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను, మళ్లీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్లిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండొచ్చు అని ఒక గది చూపించాడు. నేనా గదిలో ప్రవేశించి సామాను అక్కడ భద్రపరుచుకుని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనశాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్లు కూడా బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ ఆచారమంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ది అయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న ఇస్త్రీ దగ్గరికి వెళ్లి కూర్చున్నాను. భోజనం చేస్తున్నవాళ్లు, వడ్డించేవాళ్లు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతూ ఉండగానే నా పంక్తిని కూర్చున్న అరవవాళ్లు కూర మొక్కలు ఒట్టి నోటితోనే తినివేయటం మొదలుపెట్టారు. వడ్డన అయ్యి అవడంతోటే గబగబా నెయ్యి, మనిషికి 2 గరటల చొప్పున ఒక ఆయన వడ్డించుకుని వెళ్లాడు. నా పక్కన కూర్చున్న అరవవాళ్లు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకుని ఆ ఒట్టి నెయ్యి అన్నం తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన, ఈ నెయ్యే తాగుతున్నారు మగం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్లు చెంబుడుతోటి మంచినీళ్ళు వల్లే దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. నేతివడ్డన అవుతూ ఉండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకొచ్చాడు. ప్రతివాళ్లు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి అసలే కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా ఒట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటి అడవి తిండి, పాపం వీళ్లు తిండి తినడం కూడా ఎరగరి అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగానూ కంఠం కఠోరంగానూ ఉంటుందట. అలాగే ఈ అరవవాళ్ల కళ్ళకి నేను ఒట్టి అనాకరికుడుగాను కనపడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది. తర్వాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది గనకనా? తీసుకువచ్చి అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పెండాకుడు? ఇప్పుడు మళ్లీ వేసుకుంటే 1 స్పూను అది 1 కాళనా అవును సార్? అయితే ఏమంటావు? వేసేదా సార్? వెయ్యి. మరి వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయము చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకుని, ఏమి సారు అష్టగేలి చేస్తారు అన్నాడు. తన్నేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబోలు పాపం. వెనుకటికి ఒక డిప్యూటీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు ఒట్టి బుద్దిహీనుడులాగా ఉన్నావే అన్నారట. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని, చిత్తం మహాప్రభో, ఏలిన వారి కటాక్షం, తమబోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అలాగ్గా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్లంతా పురుసు అన్నం తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వొచ్చింది వాళ్ల తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి కాని రెండూ ఏమిటి వీళ్ల తలకాయి అనుకున్నాను. సరే వీళ్లలా తింటే నాకెందుకు అని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచొచ్చాను. అక్కడ వరుసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు. నాకు అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడం, ఆ చేత్తోటే మంచినీళ్లు ఇవ్వడం, చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయం. అంతా అనాచారంగా ఉంటారు. వీళ్లకు అసహ్యం ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కుని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపి ఒకటి కొనుక్కుని తర్వాత రైలు సంగతి కనుక్కొని వద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకర్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట. ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాట్లు చాలా బావుంది అనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులెక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి వెళ్లడం ఎలాగా అన్నాను. అక్కడ ట్రాము ఎక్కితే నేరుగా పూడ్చునన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే ట్రాము కారొకటి వచ్చింది. దానిమీద రాయపురమని వ్రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్లిపోతున్నది. అయ్యో పోతుందే అని ఆదుర్దా కొద్దీ నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే
ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే, నా కేక వినపడి ఆపారు గదా, వెళ్లేదాకా ఆగుతుంది అనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్లీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్లీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాటు ఆగినట్టే ఆగడం, మళ్లీ పరిగెత్తడం, ఈలాగా సుమారు మైలు పరిగెత్తి ఆఖరుకు ఎలాగైతేనే అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపలనే ఏ రంగో కూడా తెలియని అలుకుగుడ్డలాంటి కోటు ఇజారు తొడుక్కుని జుట్టు ముడిమీద టోపీ పెట్టుకుని మెళ్ళో తొలుసంచి ఒకటి తగిలించుకుని, టికెట్ సార్, టికెట్ సార్, టికెట్, టికెట్, ఎక్కడికి పోవాలి, టికెట్ సార్, టికెట్ అని ఒకడొచ్చాడు. ఒక పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్డు అన్నాను. ఏందయ్యా ఇందుకా ఇంత దూరం ఓడిస్తివి, నిండా గట్టివాడు ఎందుకయ్యా, దిగు దిగు జల్దీ బండి వస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటూ ఉండగానే ఎదురుగా ట్రామ్ కారు ఇంకొకటి వచ్చింది. అది తప్పుకోకుండా అందుకుందాం, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టికెట్ ఇచ్చే అతను ఆగమంటున్నా వెనక కింద కురికాను. ఉరకడంలో మొహం బద్దలయ్యేటట్టు ముందుకు పడ్డాను. ట్రామ్కారు ఆపి వాళ్లు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు నాలుగు చివాట్లు వేసి వాళ్ల ధరిన వాడు చక్కాపోయారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నలటి అరవైన ఎదురుగుండా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను. ఇవాళ మరి ట్రామ్కారు ఎక్కకూడదనుకుని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకుని వెడితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్లవచ్చనుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో, ఎంత పట్నం అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలుంటాయా, లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది, ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా, ఇంగ్లాండ్ అంతా కలిసి చెన్నపట్నమంతా ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెళుతూ ఉండగా ఒకచోట పేరిజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడింది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవలసిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చొని లోపలికి తుంగిచూశాను. కాళ్లు ముందుకు సాగలేదు, గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించాయి. ఇదివరకు ఎప్పుడూ నేను భోజనానంతరం చేయించుకోలేదు, నేటికది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడం, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. ఏం చేయను, తప్పుతుందా, ఇదంతా ఊరికే తొంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది, ఇటువంటి కష్టాలెన్ని లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగిచూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలో కమర్చిన తెల్లని పెద్ద పింగాణి గిన్నెలు, వాట్లలో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాటి ముందు మంచి పరుపులు, కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒకాయన కుర్చీ వేసుకుని మేజామీద ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనపడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకొక చక్కని రంగుల అద్దకప్పు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలు ఉన్నాయి. నాకదంతా చూసేసరికి సెలూన్ అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను, లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాపై ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణమేమిటి చెప్మా అనుకుని, ఒకవేళ మేడ మీద ఉందేమో అసలు సెలూన్ అనుకుని మళ్లీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడమీది ఏమీ కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది క్షౌరశాల అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలు అతనే నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీషు రాదనుకున్నాడు కాబోలు, అరవాణి మాట్లాడాడు. నాకు అరవన్ రాదు అన్నాను. ఓ రాదా, తెలుగువాడా మీరు, రండి. ఏం కావాలా, షేవ్ కావాలనా, ఎందుకిక్కడే నిలుస్తారు, లోన రండి మీ అన్నాడు. దాంతోటి అది క్షౌరశాలే అని నిశ్చయపరుచుకుని ఆశ్చర్యపోతూ నా కాళ్లమట్టి అంటుకుని నేలకు మురికి అవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్లి నిలబడ్డాను అని ఒక అద్దం ఎదురున్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కుని మనిషి ఒకడొచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకుని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీ వెనక్కు జార్లపడమని నా మెడకొక తెల్లని ఇస్త్రీగుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాం,
అడగటమెందుకని లోపల ఒక దన్నం పెట్టుకుని వాడి ఆధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్లు సబ్బు నొరగా నా ముఖాన్ని అరచేతి దళసరని పామి కత్తి తీసుకొచ్చి రాతిమీద నొరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు. కత్తి నిరకుండా చేస్తావేమి, తెగుతుంది అని అడుగుదామనుకుని తెగకపోతే అప్పుడు అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తుగాని, నొరకపోయినా బహుచక్కగా తెగింది, పని చేయించుకున్నట్టే లేదు, సాపుగా వెళ్లిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు. అటు తిప్పి ఇటు తిప్పి నాకు మెడనరం పట్టించుకుంటాను, నా రక్తం వాడు కళ్ళ చూడకుండాను. వాడెప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు, మళ్లీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమంత సుఖంగా ఆ గదికి తగినట్లుంది. లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువులు అవతల పడకుండా కళ్లు మూసుకుని జుట్టు తీసేయమన్నాను. చిన్నప్పటినుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా రెండు కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివేడు దుఃఖము దిగమింగి చేష్టలుడిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు, కాని ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏమి చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనక కానీ అన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురక కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తలమీదిగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తిమీద ఏదో అరకు పోసి తలరుద్దాడు. ఆ పైన మళ్లీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తలదివ్వాడు. హమ్మయ్యా అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు పుచ్చుకుని పైగా పావలా కాదు అర్ధా కాదు 3 రూపాయలిమ్మంటాడేమిటా అనుకుని ఇక వాడితో వాదంలోకి దిగితే లాభముండదని మొదటనే నిర్ణయం చేసుకోవాల్సింది అనుకుని కుక్కిన పేనులాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కమొగం వేసుకుని యువతలకి వచ్చాను. బండి దగ్గరకు వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యం చేశానని కోప్పడం మొదలుపెట్టాడు. వాడికేదో ఇంకొక అనానో బేడానో ఎక్కువ ఇచ్చుకుంటానని చెప్పుకుని మళ్లీ బండెక్కి వైట్వే లెయిడ్లో అనే పెద్ద షాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికీ నాకు బ్రహ్మానందమైపోయింది. ఆ షాపులో దొరికే సామానులన్నీ ఎంతో ముద్దుగా అందంగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్లో పోయేవాళ్లంతా అక్కడ నిలబడి వాళ్లకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల ధరబడి నిలబడి వాటికేసి చూడబుద్దవుతుంది. నాగరికత అంటే దొరలదే కాని మనకేముంది, నాగరికత అంటే దొరలదే కాని మనకేముంది. ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించడానికి నాపోటివాడికి శక్యం కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసనులు, అమ్మేవాళ్లు జాతివాళ్లే, కొనుక్కునేవాళ్లు జాతివాళ్లే, నడవడానికి నేలమీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్లు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్లంతా దాని అవతల. చెప్పొద్దు, ఆ షాపు ఆ సరుకులు ఆ దొరసాలను చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రి మొహం వేసుకుని గుడ్లప్ప చెప్పి నోరు తెరుచుకుని 4 మూలలు చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలి దొర నా దగ్గరికి వచ్చి మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలన్నాను. టోపీలు మేడమీద ఉంటాయి, మీకేం భయం లేదు అన్నాడు. తిన్నగా మేడమీదికి వెళ్లాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే, అనేక రకాలు. ఒకచోట అమ్మేవాడు మగవాడు, ఇంకొకచోట అమ్మే మనిషి ఆడమనిషి. మగవాడి దగ్గరికి వెళ్లి టోపీ ఒకటి కావాలి అన్నాను. ఎలాంటిది అన్నాడు. ఎలాంటిదని చెప్పను, చెన్నపట్నంలో అందరికీ సరిపడ్డన్ని టోపీలు ఉన్నాయి, అందులో నాకు ఫలానది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందంగానూ ఉన్నట్లు కనపడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడ టోపీ కావాలి అని. తిన్నగా నన్ను ఆ దొరసాని దగ్గరికి తీసుకువెళ్లి ఈయనకి టోపీ కావాలట చూడమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజేమిటి అనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిదన్నదా దొరసానే. ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలి అన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చింది.
దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకుని మాట్లాడకుండా తల వంచుకుని చక్కా వచ్చేశాను. నా వెనకాల ఆ దొర దొరసాని ఒకటే నవ్వుకోవడం. కిందకు వచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా, గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుంది అని 2:30 పెట్టి శుభ్రమైన టైంపాస్ వాచ్ ఒకటి తీసుకున్నాను. స్టీమర్ మీద నుంచి మళ్లీ ఎన్నాళ్లకు దిగుతామో, పని చేయించుకోకుండా గడ్డం పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద మంగళివాళ్లు ఉండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కుని బయటపడ్డాను. 3 గంటలైంది, ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపివేశాను. ఈసారి మటుకు వాడట్టే పేచీ పెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటల్లోకి వెళ్లాను. నేను చాలా కాలం పట్టణవాసంలో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్లలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలు బలలు ఉన్నాయి. చాలామంది పలహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని డబ్బు వసూలు చేస్తున్నాడు. పలహారాలు చాలా రకాలున్నాయి. నేను వెళ్లి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఏం కావాలి అన్నాడు. ఏమడగడానికి నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా ఏవో 20 వస్తువులు ఏకరూ పెట్టాడు. ఒక్కటీ నాకు సరిగ్గా వినపడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకుని తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలుపెట్టాడు. ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి నిలువు ఎత్తున ఎత్తిపోయడం మొదలుపెట్టాడు. ఆ వేడివేడి కాఫీ అంతా వాడి కాలిమీదో నా నెత్తిమీదో పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను. మొత్తం మీద అటువంటి ప్రమాదం ఏమీ లేకుండా వేడి తుంపరులు మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకప్పచెప్పాడు. కాఫీ పుచ్చుకుని ఎంతైంది అన్నాను. చెబుతాలేండి, అక్కడ కూర్చున్న ఆయనకు ఇవ్వండి అన్నాడు. సరేనని ముందుకు వచ్చాను. నా వెనకాలే వచ్చి అంజే కాళనా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొడికేక వేశాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఏమిటి గాడిద గుడ్డులాగా జుడిపిస్తావు, ఏమిటి గాడిద గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను. వాడికి అర్థం కాక మాట్లాడకుండా చక్కాపోయాడు. తెలుగు తెలిసిన ఒకళ్ళో ఇద్దరూ నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపివేశాడు. నేను గురబ్బండి చేసుకుని తిన్నగా నా బస్సులోకి వచ్చి రైలు సంగతి అడిగాను. ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ వెడుతున్నాను, కొలంబో దాకా వెళ్లే రైలెప్పుడుందని అన్నాను. సాయంత్రం 6 గంటలకని చెప్పి ఫలానా స్టేషన్కు వెళ్లమన్నారు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు. టోపీ అన్నాను. చూపించమంటే చూపించాను. చూసి అక్కడ్నుంచి ఒకటే నవ్వు. వీటికేం మతిగితి పోయిందా అనుకుని, ఎందుకలా నవ్వుతావు అన్నాను. ఏమయ్యా పైచికారివలే ఉన్నావు, అది ఆడలు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు. అనేటప్పటికీ నిర్ఘాంతపోయి ఒక మాట టోపీకేసి ఒక మాట ఆయన కేసు చూసి అక్కడ షాపులో వాళ్లందుకే కాబోడు నవ్వుకున్నారు అనుకున్నాను. సరే ఏమైనా కాని ఈ అరవ్వాడి ఎదుట లోకు అవ్వకూడదనిపించింది. అయితే ఏమంటా అన్నాను. నీకెందుకయ్యా ఈ ఆడల టోపీ అన్నాడు. ఓ ఈ వెర్రినాయన, కొలంబోలో నేనెరుగున్న వాళ్లున్నారు, వాళ్లకి బహుమతి చేయడానికి తీసుకువెడుతున్నా అని చెప్పాను. కాని నా మాటలో అతను మట్టుకు నమ్మినట్లు కనబడలేదు. టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్లి సామాను సర్దుకుని రైలుకు వెళ్లాను. సాయంకాలం 5:30 అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు. నేను కొలంబో వెళ్లాలి, ఎలా అన్నాను. మీరు సెకండ్ క్లాసులో వెళ్తే ఏకంగా టికెట్ ఇస్తాను, శ్రమ లేకుండా వెళ్లవచ్చును. 3 క్లాసులో వెడితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నాడాయన. ఇంగ్లాండ్ వెడుతున్న వాళ్లము సెకండ్ క్లాసు టికెట్ కొనడానికి ఆలోచనేమిటని, సరే అయితే సెకండ్ క్లాసు టికెటే ఇప్పించండి అన్నాను. టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి ట్యూటికోరిన్ వెళ్తారు, అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మర్నాడు ఉదయానికే కొలంబో చేరగలరని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా, రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్లదా అన్నాను. నా ముఖం కేసి చూసి అదివరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవ స్వరం మార్చి, అబ్బే వెళ్లడం లేదండి, ఈ మధ్య పూర్వం రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్లేదట, కాని దరిమిలా అది శిఖస్తు పడి సముద్రం మామూలుగా అడ్డుగా ఉండటం వల్ల ఇప్పుడు వెళ్లడం మానేసింది. అది బాగుచేయటానికి మళ్లీ ఆంజనేయులుగారికి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్ సరిగ్గా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబోదాకా రైలు వెళ్లవలననే మా ఉద్దేశం కూడాను అన్నాడు. మారు మాట లేకుండా నా టికెట్టు తీసుకుని రైలు దగ్గరికి వెళ్లాను. గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాసు పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని, ఎవరూ అట్టేమంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్లబోతున్నాడు. అట్టేమందేమిటి, అసలెవ్వళ్ళు ఇందులో ఎక్కకూడదు, అడ్డమైన వాళ్లు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది,
ప్రతి వాళ్లతోటి కలిసి తిరగడం నాకిష్టం లేదు. ఈ రోజులలో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం, కాని అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు. ఆ గౌరవం మనకేనన్న మాట ఆలోచించరు. అటువంటి మర్యాద అది లేదు. కనుకనే మా వాళ్లు అంత నీచ స్థితిలో ఉండటం. ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లింది. మీ మట్టుకు మీరు చూడండి, నా మర్యాద గౌరవం అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి, నేటివు కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పి పరాభవిద్దామనుకున్నాను, కాని ఎందుకు అనవసరంగా అని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మనమీదికే చిందుతుందని మా మామ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది. ముసలివాళ్లు విద్యాహీనులని మనం తోసేస్తాం, కాని వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకళ్లకు లేదు. వాళ్ల పాండిత్యమంతా మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని, ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్లీ దర్శనం చేస్తానండి అని ఆయన వెళ్లబోతున్నాడు. ధనమూలమిదం జగత్తని మా తాత చెబుతూ ఉండేవాడు. డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చేయగల సామర్థ్యముందని చాలామంది వల్ల విన్నాను. చిన్న క్లాసు మాస్టర్లకి లక్ష్మి ప్రసన్నం చేస్తే పై క్లాసులోకి సులువుగా ప్రమోషన్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోదే. పోలీసు వాళ్లు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయులవుతారు ప్రతీతే. కొంతమంది అన్యాయవర్తులైన మెజిస్ట్రేట్లు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకుని కేసులు కొట్టివేయటం కూడా మామూలేనని వినికిడి. రిజిస్టార్ ఆఫీసులో 10 రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పనై యువతల పడతాం. అనవసర ప్రశ్నలేమీ లేకుండా పీడబ్ల్యూ వారికి వాళ్ల మామూలు వాళ్లకు ఇచ్చేస్తే కాలువకు ఎన్ని గండ్లు కొట్టుకున్నా వారికి కనపడవు. ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకుడు, మనబోటి వాళ్లొక రూపాయి ఇవ్వకపోతే వారికి ఎవరిస్తారు కనుక? జీతం రాళ్లతోటి సంసారం జరగడమెలాగా? ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనకలు కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక పోతున్న గార్డుని పిలిచి 1 రూపాయి ఇచ్చాను. తీరా చేయిజారిన తర్వాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను. మనకేమి తంటా వస్తుందోనూ. పోనీ ఇచ్చిన వాళ్లము 2 రూపాయలన్నా ఇవ్వకుండా 1 రూపాయే ఇచ్చాను. అధిక్యత వల్ల దోషం లోపిస్తుందేమోనని పరిపరి విధాలా మనస్సు పశ్చాత్తాపడటం మొదలుపెట్టింది. ఆ గార్డు నా కేసి ఒకసారి చూసి, రూపాయి కేసి చూసి మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కాపోయాడు. ప్రపంచం ఇంతే కదా అనుకున్నాను. వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చడే చప్పుడు లేకుండా రూపాయి జేబులో వేసుకుని చక్కాపోయాడు. అవురా, డబ్బెంత పనిచేస్తుంది అనుకున్నాను. సరే, వెధవ రూపాయి పోతే పోయింది, కాని మనకు సుఖంగా ఉంది అనుకున్నాను. రైలు బయలుదేరింది. ఇంకో 10 నిమిషాలకు ఎగ్మూర్ స్టేషన్లో ఆగింది. అక్కడ బంట్రోత్ను అడిగితే ఇదంతా చెన్నాపట్నమేనా అన్నాడు. ఎంత గొప్ప పట్నమని ఆశ్చర్యపోతూ, ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు, ప్రజలకేమీ ప్రమాదముండదు కదా అనుకున్నాను. ఇంతట్లోకే నా పెట్టులోకి 4 వేరేవాళ్లు రాబోయారు. చిలకల్లా వస్తున్నారా నాయనా? అవతలకి దయచేయండి అన్నాను. వాళ్లు నా మాట వినిపించుకోలేదు, మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయి, మీకు తెలీదు, ఇది 2nd క్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు, అవతలికి వెళ్లి ఇంకో పెట్లో ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వు ఇక్కడున్నావే, 4th క్లాస్ పెట్లో ఎక్కవలసిన మనిషి వలె ఉన్నావు, దయచేయమని వచ్చిరాని తెలుగులో అన్నాడు. వాళ్ల సాహసం చూస్తే నాకు ఆశ్చర్యమేసింది. చిత్తం, పెంకితనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంకా కబుర్లకేమీ లోటు కనుక అధిక ప్రసంగం చెయ్యకు, దయచేయమన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థం కాలేదని తోస్తోంది. అందుచేత వాళ్లు నా మాట వినిపించుకున్నట్టు నటించారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాయడాకయ్యా, మాకు తెలుసును అన్నాడొకడు. ఇంతట్లోకే గార్డు అలా పెడుతున్నాడు. వీళ్ళని అవతలకి గెంటేయమని చెబుదామని కేకవేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కాపోయాడు. ఇంతట్లోకే వీళ్లకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనతోటి వీళ్ళీ సంగతంతా చెప్పాడు. నాకు ఇంగ్లీషు రాదనుకున్నారు కాబూలు వాళ్లు. ఒట్టి పల్లెటూరు దద్దమలా ఉన్నాడు. గార్డుకి 1 రూపాయో 2 రూపాయలో చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంకా పాపం పెట్టెంతా తనదే అనుకుంటున్నాడు అని వాళ్లలో వాళ్లు అనుకున్నారు. నేను గార్డుకి రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని, అనవసరంగా అట్టే మాట్లాడకండి, చెన్నపట్నమంతా ఊరు కాకపోయినా నేను నరసాపురంలో చదువుకున్నాను, నేను గార్డుకేమీ ఇవ్వలేదు, మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున 2nd క్లాసులోకి వస్తున్నారేమో అనుకుని మీ మేలు కోరి చెప్పాను. మీరు ఈ టికెటే కొనుక్కున్నట్లయితే ఇందులోకి రావచ్చు, నా అభ్యంతరమేమీ లేదు అన్నాను. దర్జగా గార్డు రూపాయి పుచ్చుకుని మోసం చేశాడు గదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్లతోటి పేచీ కూడా ఎందుకనుకున్నాను.
పేచీ పెట్టినా ఏమీ లాభించేటట్టు కనిపించలేదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. అందులోనూ లాభించేదేమీ లేదని తెలుసుకున్న తర్వాత అసలే పేచీలోకి దిగను. ఒకవేళ పొరపాటున దిగినా తక్షణం గౌరవంగా ఇంగ్లీషు వాళ్లు యుద్దంలో తమ పని మరోలాగవుతుంది అనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మాస్టర్ చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేస్తాను. కాని రూపాయి అనవసరంగా ఘాటికిచ్చినందులకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఏమి అంటే పైకి మరోలాగా కనబడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. అలానే సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి కనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. ఒకటి వేసి పది లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడేమనుకున్నా, నేను ఒట్టి వెర్రివాణ్ణి అనుకున్నా గార్డుకొక రూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా దూరపు ప్రయాణం గనుక ఇరుకు లేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టిలో నేను ఒక్కడే కూర్చోవచ్చు కదా అనుకున్నాను. కాని నా జన్మలో ఈ ఒక్కసారి మటుకు మోసపడ్డాను. ఇదివరకు ఎప్పుడూ ఇంత దొంగను చూడలేదు నేను. ఇప్పుడు పెట్టిలో ఇంకొకరెక్కారనే విచారం లేదు. నాకు పట్టుకున్నదేమిటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చెయ్యాలి అని. కావాలంటే దేహి అని చేయి చేస్తే లేదంటానా? నేనేమంత కష్టసుఖాలు ఎరుగనివాడినా? కాదే, మానవ స్వభావంలో ఎంత దుర్మార్గముంది. అందులోనూ వాడు దొరకూడాను. అంత మోసగాళ్లు కనుకనే వాళ్ళింతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్లబ్బతరమా తాతతరమా? అందుకే గొప్ప గొప్ప వాళ్లంతా వీళ్లను దేశంలో నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. పోనీ మనపటి వాళ్లే వాళ్లు కూడాను. నా పెట్టిలో ఎక్కినందువల్ల నాకు నష్టమేమీ లేదు, గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కిన వాళ్లు ఏ తెలుగు వాళ్లు అయితే కాస్త మాటామంతి ఆడడానికి, కష్టం సుఖం చెప్పుకోవడానికి వీలుగా ఉండేది. ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈల వేశాడు. ఈ వచ్చిన నలుగురైదుగురులోనూ ఆఖరున వచ్చినాయన ఒక్కడే లోపలికొచ్చాడు. తగ్గిన వాళ్లంతా ఊరికే ఇన్ని సాగనంపడానికి వచ్చినట్టు తోస్తోంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు గదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గర దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడక్కడ రైలు ఆగలేదు. రైలాగనప్పుడు మధ్యన ఇన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను. పెట్టిలో కూర్చున్నాయని అడుగుదామని అనుకున్నాను. ఇదివరకే పల్లెటూరు దద్దమ్మా అన్నాడు. ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చన్నపట్నం పొలిమేరెక్కడో మటుకు చెప్పండి అని కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవని చెప్పాడాయన. ఇంగ్లాండ్ కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దది అనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు స్నేహితులు ఒకరికొకరు చూసుకోవాలంటే పొరుగురు ప్రయాణంలాగానే ఉంటుంది కదా అనిపించింది. ఊరికొక చివర ఉద్యోగస్తుడు, రెండో చివర ఆఫీసు ఉంటే ఇక్కడికి వెళ్లడం ఎలాగా అనుకున్నాను. పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలు ఆగదు. ట్రాముకార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంకా వీళ్లు ఏ ఎద్దుబండో జట్కా బండో ఎక్కితే ఆఫీసుకు వెళ్లడం ఎప్పుడు, అక్కడ పనిచేయడం ఎప్పుడు, మళ్లీ ఇంటికి రావడం ఎప్పుడు? రాకపోకలకే వీళ్ల జీతంలోనూ జీవితంలోనూ సగం సరిపోతుందే, ఎలాగా అనుకున్నాను. పోనీ పని పాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తుడు చిన్న ఉద్యోగస్తుడు కూడా ఉంటారాయను. నెలకు ఏ 15 రూపాయలో సంపాదించుకునే గుమస్తా బతకడం ఎలాగూ? ఇంత దూరం వాడు రోజు 2 సార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్లయితే వాడు నెల రోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుంది. పొద్దున్న నా దగ్గర బండివాడు మైలుకు రూపాయి చొప్పున గూబలు ఓడేసి పుచ్చుకున్నాడే. ఇంకా వీళ్లు తెచ్చింది కాస్తా బండికే పెడితే పెళ్లాలకి పిల్లలకు ఏం మిగులుతుంది అనుకున్నాను. వాళ్లు తినడం పులుసు చారు మెతుకులైనా దానికి కూడా కొంత కావాలి కదా. ఎంతసేపు ఆలోచించినా నాకేమీ ఉపాయం తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ది కలవాణ్ణే కాని ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను. ఏమీ తోచక నాతోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకుని అవతలికి చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీదే ఊరండి అని అడిగాడు ఆయన. నర్సాపురం అన్నాను. మా ఊరు నర్సాపురం కాకపోయినా మొగలితురు అని చెబితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడా అని అడగడం, నేను చెప్పడం, ఇదంతా ఎందుకని నర్సాపురం అంటే తేలిగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను. మీరందాక వెళ్తున్నారు అన్నాడు. ఏదో సామాన్యంగా తరచూ వెడుతూనే ఉంటాననే భావం కలిగేటట్టు, ఆ ఇక్కడేనండి కొలంబోదాకా వెడుతున్నాను అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి కొంపతీసి ఇంగ్లాండ్ వెళ్లడం లేదు కదా, వాళ్ళకం చూస్తే అలా కనిపించదు కాని అంతకంటే కొలంబో వెళ్లవలసిన పనేమీ కనిపించదు అన్నాడు.
అలాగా అండి, నా వాలకం ఎందుచేత అలా కనిపించడం లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టారండి అన్నాను. అబ్బాయ్, మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది. ఒక శాస్త్రులు గారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ను చూసి ఒక తొంటరి కుర్రాడు, ఏమండోయ్ తిమ్మన్నగారు ఎందాక దయచేస్తున్నారు అన్నట. నాయనా, నీవెవరో జ్ఞాపకం రాకుండా ఉంది, నన్నెక్కడ ఎరుగుదువు, నా పేరెవరు చెప్పారు అని అడిగాడటాయన. అడుగుతేవాడు నవ్వుతూ, అయ్యా, నేనిదివరకు ఎప్పుడూ తమ దర్శనం చేయలేదు, అయినా తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మన్నగారే అయింటుందని ఊహించాను, నా ఊహ నిజమైంది అని చక్కాపోయాట. అలాగా నువ్వు వేరే అడగాలా నాయనా? సరే, దానికేం రండి, అసలేం కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా? నిజం చెబితే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అన్నాడు. పర్వాలేదు, చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరని, ఎప్పుడూ దూర ప్రయాణం చేసి ఎరుగవని తెలుస్తోంది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దు అనడం చూసి నీవు ఎప్పుడూ రైలు ప్రయాణం చెయ్యలేదని, ఒకవేళ చేసినా ఎప్పుడూ సెకండ్ క్లాసులో ఎక్కలేదని, ఎప్పుడూ పెద్ద మనుషులతో సంచరించలేదని తెలుస్తోంది. అందుచేత ఇంత పల్లెటూరు వాడవు, నిజంగా ఇంగ్లాండ్ వెళ్తున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్లడానికి తగిన కారణమేమీ కనిపించదు. ఆ పైన నాటుకోడి పెట్టె తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీకు క్రాఫింగ్ అలవాటు లేదని, జుట్టు ఉండేదని, అది ఇవాళ్లే తీయించుకున్నావని తెలుస్తోంది. కొలంబో దాకానే ప్రయాణమైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరం లేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢీ చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళ్తున్నావు? ఏమంటావు, నేను చెప్పింది నిజమా అబద్దమా? ఉన్నమాట చెప్పు. మీ వాళ్లతో చెప్పంలే అన్నాడు. ఆయన మాటలు ఒక్కొక్కటే వింటూ ఉంటే నా పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. ప్రపంచంలో ఇంతమందిని చూశాను కాని ఇలాంటి వాడిని మటుకు ఎప్పుడూ చూడలేదు. ఈయన అరవవాడైనా అఖండుడులా ఉన్నాడు. తెలుగు కూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నాడేమో కొంతకాలం. ఏమైతేనే అఖండమైన తెలివితేటలు, మన గుట్టంతా తెరిచిన పుస్తకంలో చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ఏమీ ప్రమాదం రాదు కదా అనుకుని, అయినా ఈయన ఎవరో, ఈయన సంగతులు ఏమిటో, సందర్భమేమిటో అడిగి తెలుసుకుందాం. ఎలాగైనా ఈయనతోటి కొంత స్నేహంగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి కోపం చేత ఉత్తరం రాస్తే చిక్కు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదని. చిత్తం, తమరూహించింది చాలా భాగం వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. తమదేవూరు, తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేటప్పటికీ ఆయన కొంచెం నవ్వి, అబ్బాయే, మాది తిరుచునాపల్లి. నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉండేవాడిని. మా తండ్రి స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు చాలా కాలం రాజమహేంద్రవరం, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్లలో ఉండేవారం. నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయి నేను చాలా కాలం మీ ధవలేశ్వరంలోనూ, శెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు. దాంతోటి నా కాళ్లు చల్లబడ్డాయి. అదివరదాకా తొందరగా కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంకా మా ఇంటి పేరు, మా నాన్న పేరు అడిగి తెలుసుకుని ఇంటికి ఉత్తరం రాస్తాడు, నా కొప్ప మునిగింది అనుకున్నాను. మరొకళ్లైతే గుడ్లు మిటకరించేవాళ్లే. నేనింకా కొంచెం ధైర్యం గలవాణ్ణి కనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్లీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. చిత్తం, అలాగా అండి, ఇంగ్లాండ్ దయచేశారా అండి? అక్కడ మన వాళ్లెవరైనా ఉంటారా అండి? బసాది దొరుకుతుందా? భోజనం అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను. ఆ, ఉన్నారు. ఏదో కొద్దిమంది మనవాళ్లు ఉన్నారు. మొత్తం మీద సౌఖ్యంగానే ఉంటుంది అని. అబ్బాయి, నీకక్కడ స్నేహితులెవరైనా ఉన్నారా? అక్కడికి ఏమి కావాలో అన్నీ కొనుక్కున్నావా? అక్కడ ఎలా నడుచుకోవాలో, ఆ దేశ ఆచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అని అడిగాడు. అనేటప్పటికీ, పోనీ పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడి కింద కట్టేసి మాట్లాడితే అబ్బాయి అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకు పోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఈయన ఇంగ్లాండ్ ఇదివరకు వెళ్లాడు, నేనిప్పుడు వెడుతున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరం లేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంకా కట్టి పెడితే బావుంటుందని ఆయన అడిగిన దానికంతా ఆ అని, ఊ అని ఏకాక్షరంతోటి సమాధానం చెప్పి ఆయనింకా ఏమిటో అడుగుతూ ఉంటే వినిపించుకోకుండా
కండ్లు మూసుకుని నిద్రపోతున్న వాడి వలె వెనక్కి జార్లపడి కూర్చున్నాను. దాంతోటి ఆయనకు కొంచెం కష్టం తోచింది కాబోలు. ఒక్షణం ఊరుకున్నాడు. కాని పాపం ఎంతసేపు ఊరుకోగలడు? ఆడే నోరు తిరిగే కాలు ఒక్క మాట ఊరుకోలేవంటారు పెద్దలు. ఆ మాట నిజమే. ఆయన ఒక నిమిషం ఊరుకుని, అబ్బాయి పాపం చాలా నిద్ర వస్తున్నట్లుంది, పడుకోనాయనా అన్నాడు. ఏమిటి మీ అభిప్రాయం? నేనేమన్నా చంటి పిల్లాడిననుకున్నారా అని అడుగుదామనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకు అని సమాధానం చెప్పకుండా నా బొంతదీసి పక్కవేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఎవళ్ళు నవ్వితే లెక్కేమిటి మనకు, నవ్విన వాళ్ల మూతే వాంకరపోతుంది అనుకుని పోని మనకు మడతమంచం కూడా ఉందని చూపించడానికి అది కూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుకుగా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్కమీద కూర్చున్నాను. నాయనా, ఈ బొంత నీతో కూడా అడుంగుకు తీసుకువెళ్తున్నావా అన్నాడు. ఆ తీసుకువెళ్తున్నాను. తీసుకువెళ్లడానికి కాకపోతే మరి మధ్యదారులో పారేయడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంతా ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు అన్నాను. ఆయన నా కేసి సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటున మరచిపోతావేమో సుమా, ఎక్కడా మర్చిపోకు. ఆ దేశంలో ఏ జమీందారైనా ఇది చూడటం తటస్థించి బహుమతి చేయమంటే ప్రాణం పోయినా ఎవ్వలికి ఇవ్వకు. ఇటువంటివి వాళ్లకుండవు. అందుచేత చాలామంది అడుగుతారు, జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకిష్టమైతే మళ్లీ ఇంటికొచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియానికి బహుమతి చేయొచ్చు అని నాకు సలహా ఇచ్చి మళ్లీ నవ్వడం ఆరంభించాడు. చిత్తం, ఈ విషయంలో తమ హితోపదేశం అనవసరమని ఆయన్ని మార్చాను. ఆయన అలాగే గుడ్లు మిటకరించి నా కేసు చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిన నేను పడుకుని సుఖంగా నిద్రపోయాను. కాని లోపల మటుకు బెదురుగానే ఉంది. ఆ మడతమంచమో పైనున్న మరచంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకుని నిద్రపోతూ మధ్య మధ్య మెలకువ తెచ్చుకుంటూ సామాను కేసు చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికీ ఆయన ఎక్కడ దిగాడో కాని పెట్టులో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడైంది కదా అనుకున్నాను. మళ్లీ ఎవళ్లూ ఆ పెట్టులోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతదావన ప్రయత్నం చేశాను. నీల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల లావెట్రీ అని తలుపు మీద వ్రాసి ఉంది. అదేమిటో చూద్దాం. అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికి వెళ్లాను. గది బహుశుభ్రంగానే ఉంది. గోడకు చిన్న కుళాయి ఉంది. ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచుబూర్లు మూగుడు ఉంది. ఆ పక్కనే మధ్యరంధ్రమున్న కుర్చీపీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు. ఏర్పాటంతా చాలా బాగుంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే బావుంటుందని నిశ్చయించాను. కుళాయి దగ్గరికి వెళ్లి తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగాని ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పవాలని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందుకు కుళాయి మీద పడ్డాను. అదివరదాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చేయి జారిపడటంతోటే జయ్యన నీళ్లు వచ్చి నా ఒంటి నిండా పడ్డాయి. మళ్లీ నేను లేవడంతోటే ఆగిపోయాయి. ఏమిటి మాయా అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్లు వస్తాయి కదా అని తెలుసుకున్నాను. దంత దావనాది కాలకృత్యాలు తీర్చుకుని స్టేషన్లోకి అమ్మ వచ్చిన 4 ఇడ్లీ ముక్కలు తిని కాసిని కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవదేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంటభూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగా ఉంది. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు? వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితే మటుకు మనం తింటాం గనుకనా అని అక్కర్లేదు అన్నాను. అయితే మరేం చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తాలే అన్నాను. వాడు నా ముఖం కేసి చూసి పెదవి విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరివేసి చక్కా పోయాడు. భోజనం సంగతి ఏమి చేయడానికి తోచక మళ్లీ ఏదో కాస్త చిరితిండి కొనుక్కొని తిని కాసేపు పడుకుని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలయ్యేసరికి ట్యూటికొరం చేరాను. ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూత్తుకుడై అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయేవాళ్లంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు. సెకండ్ క్లాసులో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని ఎర్రసిల్కు తలగుడ్డ చుట్టుకుని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మటుకు రైల్లో విడిచిపెట్టి తక్కిన సామాన్ తీసుకుని పెట్టెలో నుంచి దిగాను. కూలివాడకుడు వచ్చి సామాన్ తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటు దగ్గరికి వెళ్లడంతో
టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండని దారి చూపించాడు. అలా వెళ్లేటప్పటికీ అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తిమీద ఉంది, కూలివాడి నెత్తిమీద ఉంది, కనిపించడం లేదా అన్నాను. అలా కాదు, పెట్టి తీసి చూపించాలి అన్నాడు. ఎందుకు అన్నాను. మీరు కొలంబో ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. నా గుండె బద్దలైంది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీటికెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్యస్థైర్యములు కలవాడిని కనుక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను. సరే పోన్లేండి, నాకక్కర్లేదు, కాని సామాను మటుకు చూపించక తప్పదు అన్నాడు. ఎందుచేత అన్నాను. ఇక్కడ రూల్ అది అన్నాడు. ఏమిటా రూలు? పన్ను విధించవలసిన వస్తువులేమైనా దొంగతనంగా తీసుకువెడుతున్నారేమోనే చూడాలి అన్నాడు. ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది, కొంచెం నవ్వు వచ్చింది. సరే అయితే చూసుకోమందామనుకున్నాను. ఇంతలోకే నా సామాను మోసుకొస్తున్న కూలీవాడు నన్ను వెనక్కి పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక 1 రూపాయి పెడితే ఈ రూల్స్ అన్ని మర్చిపోతాడు, లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు. స్టీమర్ తప్పిపోవడం ఎంతమాత్రం నా అభిప్రాయం కాదు, కాని వాళ్ల దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది. అతనికి 1 రూపాయి చేతిలో వేసేసరికి చాటంత ముఖం చేసుకుని అదివరదాకా కూర్చున్నవాడు లేచి నిల్చొని సలాం చేసి థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ అని పెట్టి ముట్టుకుని హిందీలో ఒట్టి బట్టలేనా సార్, అయితే పోవచ్చు సార్ అని నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను. ఇందులోకే వెనక నుంచి ఒక రైలు బంట్రొత్తు పరిగెత్తుకొచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకువచ్చి నాకొప్పచెప్పాడు. విధి లేక అది తీసుకున్నాను. వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నిలుపుకుంటూ. సరే టోపీ నాదేలే వెళ్లమన్నాను. ఏమన్నా ఇమ్మని కూర్చున్నాడు. నాకు స్టీమర్కు వేళ అవుతున్నది, సరేనని ఒక పావలా ఇచ్చుకుని టోపీ ఖరీదుకది ఒడ్డి అనుకుని ముందుకు సాగాను. ఆ సముద్రము, ఆ గట్టు, అక్కడి దీపాలు, ఆ హడావుడి అంతా చూస్తే నాకు చాలా సంతోషమేసింది. కాని స్టీమర్ అదేనని చెప్పేటప్పటికి మటుకు ఎక్కబుద్దింది కాదు, బుద్ధిగా చిన్నగా ఉంది, మామూలు రాదారి పడవంతగా లేదు. స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్లడం ప్రమాదం కాదా అనుకున్నాను. దీనిమీదనే వెళ్లవలసి ఉంటే ఇంతకంటే మళ్లీ ఇంటికి వెళ్లడం నయమనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిలిచి ఉండగానే కూలివాడు సామాన్ లోపల పెట్టేసి నన్నెక్కమని తొందర పెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను. ఆహా కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ల దూరాన లోపల ఉంది, ఇది దాని దగ్గరకు తీసుకువెడుతుంది, ఎక్కండి త్వరగా అన్నాడు. అయితే పర్వాలేదు అనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడొక బల్లమీద కూర్చున్నాను. కూర్చున్న కాసేపటికది బయలుదేరింది. మొత్తం జనం నాతోటి ప్రయాణికులు 25 మంది కంటే ఉండరు. బయలుదేరిన 1-5 నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంపరుల మీద పడుతూ, నేల అంతకంతకూ దూరమైపోతూ, ఒడ్డున ఉన్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకుమిణుకుమంటూ అన్ని వైపులు చీకట్లు కమ్ముకు వస్తూ, పైన నీలాకాశం, దానికి వేలాడగెట్టిన పాదరసపు బుడ్లలాగా అనేక చోట్ల నక్షత్రాలు, కింద ఎటు చూసినా అగాధమైన సముద్రం, ఆ కెరటముల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్టు అంతా మాబాగా ఉంది. నాకే కవిత్వం రాకపోవడం మంచిదైంది. ఇప్పుడున్న కవులకి తోడు నాబోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్లు ఆంధ్రులు. కొంచెంసేపటికి పగలు అస్తమానం భోజనం లేని కారణానో ఎందుచేతనో కాని ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడైనా ఉరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తలపట్టు కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా, ఎలాగూ కొంపతీసి జ్వరం వచ్చి పడిపోను కదా, ఇంత దూరం వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లవలసి రాదు కదా. అన్నిటి మాట అలా ఉంచి మళ్లీ ఇంటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కండ్లు మూసుకుని కూర్చున్నాను. ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది. దానితోటి మరీ హడలిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదటినే తోస్తే ఎవళ్లేమన్నా సరే, నవ్వినా సరే, తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇప్పుడేం చేయను, వెనక్కి తగ్గడానికి వీలు కనపడదు, ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు, ముందుకు వెడితే నువ్వు, వెనక్కు వెడితే గుయ్యిలాగుంది నా బ్రతుకు. ఏమీ తోచదు, ఇంకొకళ్ళ సలహా అడగటానికి మనస్సొప్పదు. ఒకసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను. నాకు ఇంగ్లాండ్ వెళ్లమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టాను. ఒక్కడినే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్నా నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏమి లాభం ఇప్పుడు? ఇంతకు అసలు సంగతి ఏమిటంటే ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా
మా ఊళ్ళో ఒకరు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కి ఉపాయం చెప్పుకుంటున్నారు వారిద్దరూ. అది నేను వినడం సంభవించింది. పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదాని దగ్గరకు ఒక తాడునిచ్చిన దింపుతారట. చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల వల్ల పైకొక మాట లేవడం, ఒక మాట దిగడం ఉంటుంది. కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటం వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్లవచ్చునట. అట్లా చేతకాని వాళ్లను నడుంకొక తాడుగట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కెమున్న గొలుసొకటి దింపి ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషి నడ్డిన ఉన్న తాడు తెగిపోయినా ముడివుడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని, తప్పితే సముద్రంలో తప్ప మరెక్కడా పడ్డని, ఒకవేళ సముద్రంలో పడ్డా కాని ప్రాణభయమేమీ లేకుండా వలవేసి మనిషిని మళ్లీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను. ఆఖరు మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరా తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు. ఏమంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చు, లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలవచ్చును. అలా కాక సముద్రంలో పడితే పైవాళ్లు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మనల్ని అవతలికి కొట్టివేయవచ్చు. పడిన చోటనే ఉంటామని నమ్మకం ఏమిటి? ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో. ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మన్ని పలహారం చేస్తే గతేమిటి? ఈ మోస్తరిగా పరిపరి విధాల ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకిప్పుడు విచారించాను. పోనీ మాట్లాడకుండా దీనిమీదనే తిరిగి వెనక్కు వెళ్లిపోదామా అనుకున్నాను. కాని సరే, అంత తొందర ఎందుకు? ఒక్క క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా, అప్పుడే వీలైతే అలా చేయవచ్చును కదా అనుకున్నాను. ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ఉగ్గబట్టుకుని గుండె రాయి చేసుకుని ఒక్క మాట ఇంటి దగ్గరున్న వాళ్లను తలుచుకుని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని శ్రీరామనామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమర్ బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరిగెడుతూ ఉంది. కాని ఇంజనుల ధ్వని, హోరుమని సముద్రం, పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది. కళ్లు తెరిస్తే ప్రపంచమంతా గిరున్న బొంగరంలా తిరిగిపోతున్నది. ఇంతలోకే అదుగో స్టీమర్ అంటే ఇదిగో స్టీమర్ అన్నారు. దానిమీద దీపాలు తప్ప ఇంకేమీ కనబడటం లేదు. ఈ చిన్న స్టీమరు కొంచెం నెమ్మదిగా వెళితే బాగుంటుంది, లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను. నేననుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గరికి చేరాం. మా దానికంటే అది చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉంది. మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు దగ్గరకు చేరి పెద్ద స్టీమరు సరాసరనే నిలబడింది. పైకి చూస్తే తాడు ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమరు కనపడుతున్నది. తలనొప్పితోటైతేనేమి, వికారంతోటైతేనేమి, భయంతోటైతేనేమి, నా ఒళ్ళు కంపరమెత్తిపోతున్నది. అది వరకు ఏమూలైనా కొంచెం ధైర్యముంటే అది కాస్త ఇప్పుడు భగ్నమైపోయింది. ఇంక ఎవళ్లు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎంత నవ్వినా ఇంటికి వెళ్లడమే మంచిది అనుకున్నాను. నవ్వే వాళ్లకేం, నవ్వుతారు. పోయేది నా ప్రాణం కాని వాళ్లది కాదు కదా. ప్రాణం పోతే నవ్వే వాళ్లెవరు, ప్రాణం ఇవ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు. ఈ మాత్రమేనా ఇల్లు కదలడం ఈ వంక వల్ల కలిగింది. చెన్నాపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్ని చూసి పోదామని నిశ్చయం చేసుకున్నాను. ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్లు, ఈ స్టీమర్ వాళ్లు మాట్లాడుకోవడం, ఏదో కేకలు వేసుకోవడమైన తర్వాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంటా ఉంది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపముంది. నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తరు తాడునిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు. పక్కల పట్టుకోవడానికి కర్రకమ్ములు అవి ఉండి మామూలు మెట్లలాగా ఉన్నాయి. మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ ఉండకుండా కొంచెం ఇంచుమించుగా నిలకడగానే ఉంది. ఇదంతా చూస్తే నేనిదివరకు విన్నదంతా అబద్దమని తేలింది. ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యం కలిగింది. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను. దాంతోటి కొంత ధైర్యం తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను. పైకెక్కడానికి లేచి నా సామాను దగ్గరికి వెళ్లి తీసుకోబోయాను. అక్కడొకతను ఉండి నేను వెళ్లవచ్చునని, సామాను వెనుక నుంచి వస్తుందని చెప్పాడు. సామానంతలా విడిచిపెట్టి వెళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్లీ వాణ్ణి ఒక మాట, సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు. తక్కిన వాళ్లంతా కూడా వాళ్ల సామానులు విడిచిపెట్టి వెళ్తున్నారు. అందుచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతుల్లో ఉన్న దొరసాని టోపీ మటుకు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను. ఆఖరు మెట్టెక్కి లోపలికి తుంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి
రెండు మూడు పెద్ద పెద్ద హాళ్లు, అందులో బలలు ఉంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇది ఒక పెద్ద మహారాజా భవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేల మీద తివాసీలు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తము ఉన్నాయి. ఇంకా మంచాలు, పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయకానాలు, వంట ఇళ్ళు, భోజనాల సావిళ్లు అన్నీ వేరువేరుగా ఉండేటట్లు ఉన్నాయనుకున్నాను. అయినా మళ్లీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనబడడానికి ఇలా కుర్చీలు బల్లలు వేసి ఉంటారు అనుకున్నాను. నేనక్కడ నిల్చుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేనెక్కడికి వెడుతున్నానో అడిగి తెలుసుకుని తను నేటాను వెళ్తున్నానని, చాలాసార్లు ఇదివరకు వెళ్లానని, దేశాటను చాలా మంచిదని, ఇంకా ఏమేమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవాణ్ణి తలకెక్కలేదు. ఆ పైన రోజు అస్తమానము తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతుంది. రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు. పోని ఎలాగో శ్రమ పడదాము అంటే వీలు కనపడదు. ఏమీ తోచడం లేదు. వచ్చేటప్పుడు ఇంకా కాసిన ఇడ్లీలు, అరటి పండ్లైనా తెచ్చుకున్నాను కాను అనుకున్నాను. ఏమంటే ఏమి లాభం? ముందు దారేమీ కనబడదు. ఆ నేటాను వాడు వాడి దారినేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూర్చోమందామనుకున్నాను. మా స్టీమర్ కోతకూసి బయలుదేరింది. ఇంతలోకి గంట ఒకటి వినపడింది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నా పక్కనున్న నేటాను సోదరుడు భోజనానికి వెళ్దాని రమ్మన్నాడు. నాకా మాటను నమ్మబుద్ది కాలేదు. ఏమిటి, ఎక్కడిది అని రెట్టించి అడిగాను. భోజనాల హాల్లోకి వెళ్లి భోంచేద్దామన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్నవాడి నోట్లో అమృతం పోసినట్టుంది. పోతున్న ప్రాణం వెనక్కి వచ్చింది. దేవుడింకా మన పక్షాన ఉన్నాడు అనుకున్నాను. స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? ఏం పెడతారన్న సంగతి ఏమీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారమంటూ కొంత లోపల పడితే, ప్రాణమంటూ కొంత నిలిస్తే తగిన సంగతి ఆలోచించుకోవచ్చును అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుని అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది. దానిపైన తెల్లని గుడ్డ పరిచారు. దానిమీద చక్కని పింగాణి పళ్ళాలు, గాజు గిలాసులు, కత్తులు, చెంచాలు, ఇంకా ఏమేమిటో ఎన్నో ఉన్నాయి. చిన్న గాజు గిన్నెల్లో వెన్న ఉంది. బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి. మేము ప్రవేశించేటప్పటికప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు. మేము వెళ్లి చెరొక కుర్చీ అలంకరించాం. కూర్చుని నా స్నేహితుణ్ణి, ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనబడలేదు. ఇంకో నిమిషానికి వడ్డనవడం, భోజనానికి కూర్చోవడం సంభవిస్తుంది. ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే బావుండదు. అందుకని ముందే తెలుసుకుని ఉంటే మంచిది అని యుక్తిగా నేను ఒట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుస్తనంగా అడిగాను. అడిగితే పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం. ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు. ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేతవుతుందో కాదో చూద్దామనుకుని ఒక చేత్తోటి కత్తిపుచ్చుకుని, చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పెట్లో గట్టిగా పట్టుకుని గుణపం భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచం బద్దలవుతుంది అని నా స్నేహితుడు నిమ్మళంగా చెబుతూనే ఉన్నాడు పాపం. ఆ మాటను నేను వినిపించుకోలేదు. ఇంతట్లోకే వచ్చే ప్రమాదం ఏమిటి? ఏమాత్రం చేత కాకుండా ఉంటుంది గనకనా ఇదొక పెద్ద బ్రహ్మ విద్య ఏమిటని రొట్టె మీదకి నా శక్తి కొద్దీ పండ్లున్న చెంచా గభీమని దింపాను. కూర్చున్న వాళ్లంతా ఊపిరి బిగబట్టుకుని ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తలనొప్పిగా ఉండటం చేతనో ఏమో కాని గురి తప్పి రొట్టె చివర తగిలి దానిమీద నుంచి జారిపోయి కంచం అంచుకు తగిలి దానిమీంచి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది. ఆ అదురికి రొట్టె ముక్క జానడు ఎత్తున ఎగిరి బలికి తీసుకుని వెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకుని పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచం పక్కన దాక్కుంది. నా కంచం కూడా నాబోటి వాళ్లు అనేక మందిని చూసి ఉండాలే. అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడింది. ఇంతవరకు ప్రమాదమేమీ కలగలేదని సంతోషించాను. కంచం కింద పడితే రెండు చెక్కలయ్యేది. దాని ఖరీదు ఏ ఆనానో బేడానో అయితే వాళ్లు వచ్చి ఏ 2 రూపాయలో 3 రూపాయలో తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవాల్సిందే కదా. అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ్ల లేచిన వేళ మంచిదే అనుకున్నాను. నా పక్కనున్న వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకొస్తుంది నవ్వు? అలా అస్తమానము అయిందానికి కానిదానికి ప్రమాదో ధీమత మపి అన్నారు. ఎవరికైనా వస్తుంది పొరపాటు. ఏమిటి దానికి? ఒళ్ళో పళ్లం తీసి మళ్లీ బళ్లమీద పెట్టాను. అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్లు నవ్వడంతోటే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంక పరాభవంగా ఉంటుందనుకుని మళ్లీ ఇంకో రొట్టెముక్క చేత్తో తీసుకుని దేవుడిచ్చిన చేతులు ఉండగా
ఈ యధవ కత్తులు అవి ఎందుకు? మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్లేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రెట్టు ముక్క వెన్నెలు అద్దుకుని కురుక్కు తినడం మొదలుపెట్టాను. నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు, కాని నేను లక్ష్య పెట్టలేదు. అదివరదాకా నవ్వుతూ ఉన్న తక్కిన వాళ్లంతాను వాళ్లకేదో నేను మహోపకారం చేసినట్లుగా నాకేసి కోపంగా చూడటం మొదలుపెట్టారు. చూస్తే నాకేమైనా భయమా ఏమిటి? నేనంతకంటే కోపంగా వాళ్లకేసి చూసి నా పని నేను కానిచ్చాను. రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను. అవింకా పూర్తిగా గొంతులోకి దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యెత్తాను. కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాడిలా ఉన్న ఢోకొచ్చింది. చటారున చేతిలో రొట్టె ముక్క కంచంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని లేచాను. ఎక్కడికి వెళ్లడానికి ఏమీ చేయడానికి తోచలేదు. అంతకంతకు లోపల నుంచి ఊరికే పెళ్లికిలి వస్తున్నది. ఆపడానికి సిక్కింగ్ కావడం లేదు. ముందు గదిలో నుంచి అవతలికి పోదామని గుమ్మం కేసి రెండు అడుగులు వేశాను. లోపల నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసి కొంత బయటపడింది. మళ్లీ చెయ్యి అడ్డుపెట్టుకున్నాను. ఒక నవకురు నా అవస్థ చూసి చటుక్కున దగ్గరికి వచ్చి నా రెక్క పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోయాడు. అక్కడ రైలులో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటుంది. పూర్తిగా వాంతైంది. గడిచిన దినమంతా తిండిలేకపోయినా అంత పదార్థం ఎక్కడినుంచొచ్చిందో కాని వారం దినమును తిన్నంతా వెళ్లిపోయింది. నోరు చెయ్యి శుభ్రంగా కడిగి వేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతున్నది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిరున తిరిగిపోతున్నట్టుంది. కాళ్లు తేలిపోతున్నాయి. కింద పడిపోతానేమోనని భయం వేసింది. నన్ను తీసుకువచ్చిన నౌకరు అక్కడనే ఉన్నాడు. మళ్లీ నన్ను చెయ్యి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకొచ్చాడు. గది చాలా చిన్నది, కాని అందులో ఓ చిన్న మంచం ఉంది. దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్కవేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోనూ. ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకుని పడుకుంటాను అని చెబుదామనుకున్నాను. కాని నోట వెంట మాట రాలేదు. గదిలో వస్తువులేమీ కనబడటం లేదు. మాట్లాడకుండా తాగి ఉన్నవాడికి మళ్లీ మంచం మీద పడ్డాను. కాలి జోడైనా విప్పుకోలేదు. ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ల దృష్టి దోషం వల్లనేమో అనుకున్నాను. కాస్త దిగతుడిచిపోసేవాళ్లైనా లేరు కదా అని విచారించాను. ఈ తలనొప్పి అది చూస్తే పీడజ్వరం ఏదైనా వస్తుందేమో అని అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉండగానే కళ్లు కూరుకు వచ్చాయి. ఇక నా ఒళ్ళు నాకు తెలియలేదు. కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మెలకు వచ్చింది. కళ్లు తెరిచి చూసేసరికి తెల్లవారింది. కొలంబో చేరాం, లేవండి దిగాలన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది. తేలికగా ఉంది. జ్వరము గిరము ఏమీ రాలేదు. తేలిగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రొత్తి అడిగాడు. దివ్యంగా ఉంది అన్నాను. లేచి తలగుడ్డ సవరించుకుని నా సామాను ఎక్కడ ఉంది అన్నాను. కిందకు వెళ్లిపోయింది మీకంటే ముందేను, మీరు కూడా దయచేయండి అన్నాడు. రాత్రి చూసుకోలేదు, సామాను జాగ్రత్తగా ఉందో లేదు. పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు, అప్పుడే దింపేశాడని భయం వేసింది. లేచి నుంచొని చూసేటప్పటికీ నేను చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్లమీద పెట్టి ఉంది. రాత్రి బంట్రోతి తీసుకువచ్చి పెట్టి ఉంటాడు అనుకున్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకొచ్చాను. అప్పుడే దిగవలసిన వాళ్లంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మలంగా దిగాను. కిందంతా మహా అడావుడిగా ఉంది. ఇటు వెళ్లేవాళ్లు, అటు వెళ్లేవాళ్లు, స్టీమర్ మీద నుంచి దిగేవాళ్లు కోసం వచ్చినవాళ్లు, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చినవాళ్లు, కూలీవాళ్లు, ఒకళ్ళేమిటి. సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతున్నది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావుడి అంతా చూస్తూ నిమ్మలంగా సామాను దగ్గరికి వెళ్లాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం, పెట్టి కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు. ఒక కూలీవాడిని కేకవేసి సామాను వాడి నెత్తిమీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినపడింది. నన్ను కాదు అనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవారెవరుంటారు అని ముందుకు నడిచాను. మళ్లీ కేక వినబడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో బంట్రొత్తు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరిగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయం కనబడటం లేదు. మొదటనే రైల్లో నుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోనీ వృధాగా పారేయడం ఎందుకు? రైల్లో విడిచిపెడితే ఎవళ్లైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా తరుముకొస్తున్నది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివరకు ఎప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మరచిపోతే మళ్లీ ఇకది దొరకడం దుర్లభమని చాలామంది చెప్తుంటారు. ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవరికైనా అనుభవంలోకి వస్తే గాని తెలియదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనం ఉందని చెబితే
నేను నమ్మనుగాక నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టుంది. అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుకా టోపీని తీసుకుని ఎవ్వళ్ళూ చూడకుండా ఏ అర్ధరాత్రి వేళో నడి సముద్రంలో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్లీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్లీ తీసుకొచ్చి ఇస్తాడేమోనని భయం వేస్తోంది. ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం. బోర్డంత ఖరీదు దాని మొహాన్ని తగలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతూ ఉంటే వెనక నుంచి తీసుకువచ్చి ఇచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతి చేసి నా కమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్టు సంతోషం కనపరచాలి. ఇంత మటుకి సహించటమే చాలా కష్టం. ఈ మాటకి ఇక తప్పదు కనుక మళ్లీ ఆ తెచ్చినవాడి ముఖాన ఓ పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండి దగ్గరికి వెళ్లాను. చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను. ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడ దరిద్రులకు తెలుగు రాదు. చెన్నపట్నంలో కొంత అనుభవం అయింది కనుక కొంచెం ఇంగ్లీషు వచ్చినట్టు ముఖం గల ఒక ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రముందని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం వేస్తారని తెలుసుకుని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. గదులు అవి విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యంగానే ఉంది. జనసమర్థం ఆటే లేదు. బాగుందని సంతోషించి ఓ గది తీసుకుని సామాను అందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చిన్నపట్నంలో వాడికి మళ్లే వీడు ఆటే దెబ్బలాడలేదు. కొంచెం మర్యాదస్తులాగానే ఉన్నాడు. ఇక సావకాశంగా పెట్టి తీసి పండ్ల పొడి వగైరా తీసుకుని దంతధావనాధికము కానిచ్చి స్నానం చేసి కొంతసేపు కూర్చునేసరికి 10 గంటలైంది. భోంచేశాను. చిన్నపట్నంలోనే నవ్వినవాళ్లు ఇక్కడ ఇంకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను. భోజనం చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది. ఇక ముందు సంగతేమిటో, ఏం చేయాలో తోచలేదు. లండన్కు ఏ స్టీమర్ వెడుతుందో, ఎప్పుడు వెడుతుందో, ఎక్కడ టికెట్లు ఇస్తారో ఏమీ తెలియదు. ఎవరిని అడగటానికి ఇక్కడ ఎవడనూ ఎరుగను కదా. ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్లేదేమో. అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాను. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏమి లాభమని నా సూటు వేసుకుని తలగుడ్డ చుట్టుకుని వీధిలోకి బయలుదేరాను. ఒక దారి తిన్ను తెలియదు. ఎవళ్లనైనా అడగడానికి వాళ్ల భాష తెలియదు. ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను. కొంత దూరం వెళ్లేసరికి పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని 3 గీతలో 4 గీతలో కనపడేటట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశా ఈయనకి ఇంగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన్ని ఆపి మీకు ఇంగ్లీషు వచ్చా అని అడిగాను. వచ్చు అన్నాడు. అయితే మీదే ఊరన్నాను. కుంభకోణం అన్నాడు. కుంభకోణం అనేటప్పటికి మటుకు కొంచెం భయం వేసింది. మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెబుతాడో చెప్పడో అని. అయినా కుంభకోణం వాళ్లంతా మోసం చేస్తారు గనకనా, మన్ని మోసం చేస్తే మటుకు తనకేమొస్తుందని. అయ్యా, మీరొక సహాయం చేసి పెట్టాలి అన్నాను. నేనడిగిన మాటకు ఆ పెద్ద మనిషి అపార్థం చేసుకుని అనుమానంతో నా కేసు చూసి నేనేమి చెయ్యగలను, ఒట్టి బీదవాడిని అని వెళ్లబోతున్నాడు. ఆయన్ని మళ్లీ ఆపి నాకాయన వల్ల ధన సహాయమేమీ అక్కర్లేదని అభయమిచ్చి ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను. ఏమిటి అన్నాడు. నే చెప్పబోయే విషయం మాత్రం ఎవళ్ల దగ్గర మటుకు చెప్పవద్దు అన్నాను. సరే అన్నాడు. నేను లండన్ వెళ్లాలని బయలుదేరాను. ఇంటి దగ్గర మా వాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్లే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో, టిక్కెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతేమన్నా తమకు తెలిస్తే చెబితే సంతోషిస్తాను. ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్లనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్కడ ఎవ్వలను ఎరుగను నేను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను. ఓ, ఇంతేగదా, దానికి అభ్యంతరమేమున్నది? ఇలా ఫలాని చోటికి వెళితే థామస్ కుక్ అండ్ సన్ అని బల్లకట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనపడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టిక్కెట్టు, మీకు కావలసిన యావద్విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు. సరే బాగుంది, ఈ మాత్రం తెలిస్తే ఇంకా లండన్ వెళ్లామన్నమాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్లాను. ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్లడానికి భయం వేసింది. ఇంత దేశం తిరిగానా, అంత మేడ మటుకు ఎక్కడా కనబడలేదు. అదీ కాకుండా తీరా లోపలికి వెళితే స్టీమర్ ఉందంటారో లేదంటారో, ఇంకో 2 వారం రోజుల దాకా రాదంటారా, లేకపోతే అసలు ఇక్కడి నుంచి వెళ్లడం మానేశాయి అంటారేమో. ఇక్కడ నుంచి స్టీమర్లు వెళ్లడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్లవలసిందే. ఇంకో 10 రోజులు ఆలస్యమవుతుంది. అంచేత ఈలోపున మా వాళ్లు నా సంగతి ఎలాగో తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో. అంతేకాకుండా ఎవరినీ కనుక్కోకుండా ఉజ్జాయింపునేదో కొద్దిగా తీసుకొచ్చాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏమి కాను నా గతి.
ఇక్కడ మనకు అప్పిచ్చేవాళ్ళు ఎవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసుపోయి లోపలికి వెళ్లడానికి కొంచెం సంకోచించాను. ఏమైతే మటుకు, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని, ఏమైతే అదవుతుంది అని లోపల దండం పెట్టుకుని కంపెనీలోకి వెళ్లాను. అక్కడ ఒక బంట్రొత్తు కనబడి, ఎక్కడికి అన్నాడు. లోపలికి అన్నాను. ఎందుకు అన్నాడు. ఊరికినే అన్నాను. అయితే వెనక్కి తిరగండి అన్నాడు. వెనక్కి ఎందుకు అన్నాను. ముందు పని లేనప్పుడు వెనక్కే అన్నాడు. నాకు ముందు పని ఉంది అన్నాను. ఏం పని? ఏమైతే మటుకు నీతోటి చెప్పాలా? ఆ చెప్పాలి. ఎందుకు అనేటప్పటికీ వాడికి కోపం వచ్చి ఒక మాట కండ్లారా చేసి నాకేసి చూసి, నిన్ను లోపలికి వెళ్లనివ్వడానికి అన్నాడు. నీ వెళ్లనిచ్చేదేమిటి అన్నా నేను. నే వెళ్లనివ్వక్కర్లేకపోతే వెళ్లేది లేదు అన్నాడు. వెడతా అన్నా నేను. వెళ్ళు చూద్దాం, నా ఇష్టమైనప్పుడు వెళతాను, నీ ఆజ్ఞేమిటి నాకు అన్నాను. ఒక నిమిషం వాడు మాట్లాడుకు ఊరుకున్నాడు. నేను ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి మేడమెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుని చూస్తూ నిలబడ్డాను. కాని లోపల మటుకు భయంగానే ఉంది. తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్క పట్టుకుని వెనక్కి లాగుతాడేమోనని. ఇంగ్లాండ్ వెడుతున్నప్పుడు అటువంటి పరాభవం జరగడం బాగుండదు. సరే, అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనుక నుంచి తుపాకీ పేల్చినట్లు, ఆగు అన్నాడు. వెనక్కి తిరిగి చూసి, ఏం అలా ఉలికి పడ్డావన్నాను. ఇంక వాడు కోపం పట్టలేకపోయాడు. తిన్నగా నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి, ఇక నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళు అన్నాడు. వాడు భుజం మీద చెయ్యి వేసేసరికి నాకు మహాకోపం వచ్చింది. భుజం మీద చెయ్యి తీసివేసి, నీవు బండ్రోత్వ అన్న సంగతి మర్చిపోయినట్లున్నావు. ఇందాక నుంచి పోని అని మర్యాదగా ఊరుకున్నాను. నీబోటి వాళ్లను లక్ష మందిని చూశాను. ఇంకా అట్టే నీవు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్ట్ చేయవలసి వస్తుంది. తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమి లాభముండదు. కాబట్టి జాగ్రత్త అని ముందుకు నడవబోయాను. వాడింకా ఏమీ సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్లి దిగబెట్టి, దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు. తీరా ఈ బండ్రొత్తుతో దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడుతుందేమోనని భయం వేసింది. ఇక్కడ వీడితో స్నేహం చేసుకుంటే కానీ లాభం లేదని తోచింది. అందుకని మళ్లీ వాడి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా 10 రూపాయలు చేతిలో పెట్టి, నేను లండన్ వెళ్లవలసిన మాట నిజమేను, టికెట్ కోసమని వచ్చాను. లేకపోతే ఇక్కడ నాకేం పని గనుక, కావలసి వస్తే చూడు ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు. తిన్నగా లోపలికి వెళ్లాను. ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫ్లు మ్యాపులు ఉన్నాయి. అక్కడ ఒక దొరగారు కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్లి, అయ్యా నేను లండన్ వెళ్లానండి, స్టీమర్ ఎప్పుడు వెళ్తుంది, వెళ్లడానికి ఎన్నాళ్లు పడుతుంది, టికెట్ ఎంత అవుతుంది అని అడిగాను. ఆయన నన్ను యగాదిగా చూసి, నిజంగా లండన్ వెళతావా అన్నాడు. వెళతాను అన్నాను. ఎందుకు అన్నాడు. చదువుకోవడానికి అన్నాను. ఏం చదువుతావు అని అడిగారు. ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది. అయినా దొర ఆపైన టికెట్ కూడా ఇచ్చేవాడాయను, వీడితోటి దెబ్బలాట ఎందుకని బారిస్టర్ అన్నాను. మీ వాళ్లు వెళ్లడానికి ఒప్పుకున్నారా అన్నాడు. కొంచెం సందేహించి, ఆ అన్నాను. లేకపోతే అసలు మీ వాళ్లతోటి చెప్పలేదా ఏమి అన్నాడు. నేను కొంచెం భయపడుతూ, వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచగా ఆలోచిస్తూ నిలబడ్డాను. కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి? నాతోటి చెప్పు, నీకేం భయం లేదురే, ఇంకా చెప్పకుండా వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకుని, అవును చెప్తే మా వాళ్లు వెళ్లనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను. అయితే కోపం వచ్చి మీ వాళ్లు డబ్బు పంపించరేమో, ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. పర్వాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలా చిక్కుపడవలసి వస్తుంది సుమా, ముందే ఆలోచించుకో. అంతా ఆలోచించుకున్నానులేండి, తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది కనుకనే బయలుదేరి వచ్చాను. ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా? ఒక వారం దినముల వరకు లండన్ కంటా వెళ్లే స్టీమర్లేవీ లేవు. కాని రేపు ఒక ఫ్రెంచ్ స్టీమరు మార్సిల్స్ వరకు వెళుతుంది, అక్కడ నుంచి రైలు మీద వెళ్లవచ్చు. అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది, త్వరగానూ వెళ్లవచ్చు. అలా వెళ్లడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? ఆహా, నాకెంత మాత్రం అభ్యంతరం లేదు. ఫ్రెంచ్ స్టీమర్కి టికెట్ ఇప్పించండి. ఏ క్లాసులో వెళ్తావు? థర్డ్ క్లాసు సౌఖ్యంగా ఉంటుందా అండి? ఒక మోస్తరుగా ఉంటుంది, పర్వాలేదు వెళ్లవచ్చు.
అయితే థర్డ్ క్లాస్ టికెట్ ఒకటి ఇప్పించండి. సరేనని టికెట్ ఇచ్చి, మార్సెల్స్ లో కూడా మా కంపెనీ ఉంది, అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది, ఎక్కడే విధమైన సహాయం కావలసి వచ్చినప్పటికి మా కంపెనీకి వెళ్లినట్లయితే వాళ్లు చేతనైన సహాయం చేస్తారు, నీవేం భయపడక్కర్లేదు అని అభయమిచ్చాడు. సరే ఇంకా మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను. నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది, నీ దగ్గర ఉంటే పోవచ్చు. నీవు దిగగానే మార్సెల్స్ లో మా కంపెనీ వాళ్లు నీ సొమ్ము నీకిచ్చి వేస్తారు. నీవు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు వ్రాసినట్లయితే మా కంపెనీ అడ్రస్సు మీ వాళ్లకు తెలియపరచవలసింది. నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా అప్పచెప్తాం అన్నాడు. సరే సరే, ఈ ఏర్పాటు చాలా బాగుందని నా దగ్గర ఉన్న సొమ్మంతా ఆయనకిచ్చాను. 50 రూపాయలు మటుకు నా దగ్గర అట్టే పెట్టుకోమని, మిగతా సొమ్ముకు ఒక చెక్కు, 50 రూపాయలు నా చేతికిచ్చి మార్సెల్స్ లో వాళ్ల కంపెనీ విలాసం ఉన్న అచ్చుచీటి కూడా ఒకటిచ్చాడు. రేపు 3 గంటలకు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తామని అన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని, ఆహా ఎంత గొప్ప కంపెనీ, ప్రతి పట్టణంలోనూ ఉందంటున్నాడు, నాబోటి గాండ్లకిలా బోలెడంత సహాయం చేస్తున్నారు, వీళ్లకు దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా, లేకపోతే ఊరికినే చేస్తారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరికి వచ్చాను. ఇందాకటి బంట్రొత్తు లేచి నిల్చుని, టికెట్ తీసుకున్నారా అండి అన్నాడు. తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు. వాడి పొగరుబోతుతనం కొంత అణిగింది కదా అని సంతోషించాను. అక్కడి నుంచి బజారు వైపుకు దారి అడిగి తెలుసుకుని బయలుదేరి వెళ్లాను. ఈ పట్టణం బజారు కూడా చాలా బాగానే ఉంది. చెన్నపట్నంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇదివరకు కొన్నది అక్కర్లేదు కనుకను మళ్లీ టోపీ ఒకటి కొనుక్కున్నాను. తర్వాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది, దీపం ఒకటి అవసరం కదా అని. స్టీమర్లో దీపం లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్లు తెల్లవార్లు ఉంచుతారో ఉంచరో, చీకట్లో పడుకోవడానికి నాకు భయం. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికున్నాయి గాని నాకు తలనొప్పి వికారంతో ఒళ్లు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెలకు రాకపోవడం వల్ల రాత్రి తెల్లవార్లు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా, ఇంతకు మనకు దీపం ఎప్పటికైనా అణుంగుకు వెళ్లిన తరువాతనైనా కావలసిందే కదా. అందుకని ఒక స్టాండు, 2 డజన్ల కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపమవుతుంది కదా అనుకుని అవి కొన్నాను. తర్వాత ఇంకో సందేహం తోచింది, స్టీమర్లో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని. ఒకవేళ ఏదీ దొరకపోతే ఎలాగును అనుకుని ఇక్కడ ఒక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతావని రాసి ఉంటే చూసి, అది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకుని 2 డబ్బాలు కొనుక్కుని నిమ్మలంగా సత్రం చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకుని పెట్టె తీసేసరికి కాగితంగానీ కలంగానీ ఏమీ కనపడలేదు. సరే ఇదొకటి బజారు వెళ్లి కొనుక్కోవాలి కదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను. ఆ మర్నాడు పొద్దున్నే బజారుకు వెళ్లి ఉత్తరాలు వ్రాసుకోవడానికి కాగితాలు, కవర్లు, ఒక ఫౌంటైన్ పెన్ను, అందులోకి సిరా, ఒక పెన్సిలు, జమా ఖర్చు వ్రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ బుక్ కొనుక్కుని ఇంటికొచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టాను. క్షేమము, కొలంబో. శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారాలు చేసి చేయంగల విన్నపములు ఉభయకుశ్రోపరి. ఈ చిరునామా చూసి, ఈ కొలంబో ఏమిటి, ఎక్కడుంది, ఎక్కడున్నా నేనిక్కడికి వెళ్లడానికి కారణమేమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును. ఇది సింహళ ద్వీపానికి ముఖ్య పట్టణం, అనగా పూర్వము మనము రావణాసుడి లంక అనుకునేవాళ్లమే, అదే సింహళ ద్వీపం. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయమేమీ లేదు. నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది, చూస్తూ సహించి ఊరుకోలేకపోయాను. ఈ దేశ దుస్థితి తొలగించటం ఎలాగాని చాలా దూరము ఆలోచించాను. నాకు తోచిందేమిటంటే, ఒకసారి మన అధికారుల దేశం వెళ్లి వాళ్ల గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందని. అందుకని అక్కడికి ఒకసారి వెళ్లి రావాలని బయలుదేరాను. వెళ్లేవాళ్లము ఎలాగూ వెళ్తున్నాం కదా, ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదాయను. కొంతకాలము అనగా 1 ఏడాదో 2 ఏళ్ళో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిస్టర్ పరీక్ష చదివి పాసైతే మళ్లీ స్వదేశానికి వచ్చిన తర్వాత ఒకటి కింద తల ఉంచుకుని పనిచేయనక్కర్లేకుండా స్వతంత్రంగా జీవనం చేయవచ్చునని ఊహించి అక్కడ బారిస్టర్ చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యే ఖర్చు విషయం ఎంత కావలసింది అక్కడికి వెళ్లిన తర్వాత ఉత్తరం రాస్తాను. ప్రస్తుతం ఖర్చుల కోసం 500 రూపాయలు ఇక్కడ నర్సాపురం నాటకం కంపెనీలో
రాజు వేషం వేసే గజవల్లి నారాయణ గారి ద్వారా 1.14 పైసలు వడ్డీకి చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నాయందుండే స్నేహము చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని, సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో 500 రూపాయలు ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్లుగా టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించగోరేదను. మీరలా చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇదంతా తెలియ తక్కువ అని, ఇంత డబ్బు ఖర్చు అవుతున్నదని మీరనుకోవచ్చు. కాని నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను. బారిస్టరీ పాస్ అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నం చేయవద్దు. నేను తలపెట్టిన కార్యం సఫలమయ్యేటంత వరకు ఇంటికి రాను. ఈరోజుననే స్టీమర్ ఎక్కుతున్నాను. మీరు వృధా ప్రయాసపడవద్దు. మీతోటి చెప్పకుండా, మీ సెలవు లేకుండా ఇలా వెళ్లిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకే తెలుసును. కాని ఈ విషయంలో మటుకు తెలిస్తే వెళ్లనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండటం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతాను అని, సముద్రమీద ఏమి అపాయం ఉంటుందోనని మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మను బెంగపెట్టుకోవద్దని చెప్పగోరదను. మీ అందరికీ ఇంత కష్టము కలగచేసినందుకు నన్ను క్షమించవరను. మార్సెల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను. మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మకు నమస్కారాలని చెప్పవలను, చిత్తగించవలను. విధేయుడు వేమూరి పార్వతీశం. షరా, సొమ్ము మటుకు తక్షణం టెలిగ్రాఫ్ మనియార్డర్ ద్వారా పంపించవలను. ఈ ఉత్తరం వ్రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. చెయ్యి వనకడం మొదలుపెట్టింది. కలము ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి చిరునామా వ్రాసి పోస్టాఫీసుకు వెళ్లి పోస్టులు వేసి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నం ఏమీ సహించింది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్కువారి కంపెనీకి వెళ్లాను. అక్కడ నుంచి వారు నాతోటి కూడా 1 బంట్రోతినిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనపడింది. నాతోటి ఉన్న బంట్రోత్తు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్లి అందులో నన్నెక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసనులు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్కేసే వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాము. మొన్నటికి మళ్లేనే నిచ్చిన కిందకి దింపారు. ఒక్కొక్కళ్లమే పైకెక్కాము. ఒక పెద్ద మేడమీద నిల్చుని కిందకు చూస్తున్నట్లుగా ఉంది. దానిమీద నిల్చుని చూస్తూ ఉంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకుని వెళ్లి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామందిమి అక్కడ నిలబడి సముద్రం కేసి, తక్కిన స్టీమర్లకేసి, ధరిని ఉన్న మెడలకేసి చూస్తున్నాం. ఇంతలోకే గంట వినపడింది. కిందకు దిగేవాళ్లంతా దిగిపోమ్మని కేకవేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్లీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులూగిస్తూ వెళ్తున్నారు. వాళ్లంతా తమ వాళ్లని సాగనంపడానికి వచ్చారు కాదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే మా అమ్మా నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్లేవాళ్లు. ఇప్పుడలా ఎవళ్లూ లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షి వలె నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మా నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరానే దుఃఖం వచ్చింది. మా స్టీమరు బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్లు ఇంకా స్టీమర్లో వాళ్లకి మనుషుల ఆనవాళ్లు తెలియకపోయినా జేబురుమాళ్లు విసురుతున్నారు. మళ్లీ ఎన్నాళ్ళకో గదా ఈ దేశం రావడమో అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకమేమిటి? పరదేశంలోనే కడతేరుతానేమోనని భయం వేసింది. భూమి కనపడి కనపడకుండా ఉంది. తల్లి దయవుంచు అని ఒక్క దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటి పిల్లవాడిలాగా రాగాలెడుతూ అక్కనో నాకు తెలీదు ఒక మనిషి వచ్చి నా భుజంమీద చెయ్యివేశాడు. నిద్రలో నుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనము అన్నట్టుగా నాకేసి చూస్తున్నాడు. ఇంకోవైపున ఒక దొర, దొరసాని,
నా దుఃఖం గ్రహించినట్టుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చెయ్యి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సగ్న చేశాడు. ఎందుకో తెలియకుండా కండు తుడుచుకుని అతని వెంబడే వెళ్లాను. రెండంతస్తులు మెట్లు దింపి అడుగున ఒక హాల్లో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్లి నా సామాను కేసి చూపించాడు. ఇది నేనుండవలసిన గది కాబోలో అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కను ఒకదానిమీద రెండు మూడు పొడుగాటి బలలు ఉన్నాయి. వాటిపైన పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణి బూర్ల మూగుడు, అందులోకి కుళాయి ఉన్నాయి. పక్కనే ఒక సబ్బు పెట్టె ఉంది. ఇంకో పక్క రెండు తువాళ్లు ఉన్నాయి. నా తలాపు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నవి. అదే మా గది కిటికీ. అందులో నుంచి సముద్రం చక్కగా కనపడుతుండేది. పై బలల మీద ఎక్కడానికొక చిన్న నిచ్చెన ఉంది. నేను గదిలోకి వచ్చేసరికే పై రెండు బలల మీద ఇద్దరు చైనా కురవాళ్లు కూర్చుని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పెట్టె అది మంచం కిందకి తోసేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. చీకటి పడింది. గదిలో మొన్నటి స్టీమర్లో మల్లనే ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నేను తొడుక్కున్న సూటు బిగుగా ఉండటం మూలాన విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మళ్ళు పంచ పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూర్చున్నాను. పైకుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవడు చూస్తే నాకే. ఇక రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్ వాళ్లు పెడతారు. ఎలాంటి భోజనం పెడతారు, ఎంత పుచ్చుకుంటారు, కంపెనీ వాళ్లను అడగటం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్లు నా దగ్గరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్లు అడగటమే మర్చిపోయారు. లేకపోతే పాపం ఏమీ తినలేదులని విడిచిపెట్టారు. ఏ సంగతి, దిగిరావడం హడాబుడిలో అడగటం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి, మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందామని పెట్టి తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతట్లోకే ఒక గంట వినపడింది. పైనున్న కురాళ్ళిద్దరూ కిందకు దిగి నన్ను కూడా రమ్మన్నారు. రమ్మన్నారేమోనని వాళ్ల సంజ్ఞల వల్ల నేను గ్రహించాను. వాళ్లు మాట్లాడిన భాష ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్లతోటి వెళ్లాను. మా గది ముందున్న హాల్లో బల్లమీద తెల్లని గుడ్డపరిచి మామూలు పింగాణి పళ్ళాలు, కత్తులు, కఠారాలు అన్నీ అమర్చి ఉన్నాయి. అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకి స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసాన్లు ఉన్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు. వాళ్లు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచి స్టీమర్ అన్నారు కనుక ఫ్రెంచేమో అనుకున్నాను. అంతా నన్ను నా వేషం చూసి లోపలే నవ్వుకున్నారు. కాని వాళ్ల భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానం చెప్పాను. వాళ్ల భాష నాకు తెలియదని వాళ్లంతా వెరిమొగాలు వేసుకుని నాకేసి చూశారు. పోనీ తెలుగులో చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహం, ఇంగ్లీషే తెలియని వాళ్లకి తెలుగేమి తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ల ధోరణే వాళ్లు కబులు చెప్పుకుంటున్నారు. నాకు మటుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్లు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడేవాళ్లైనా ఎవరూ ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను. ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతి వాళ్ల దగ్గరికి తీసుకురావడం, ఎవళ్లకు కావలసినంత వాళ్లు తీసుకుని వాళ్ల కంచాల్లో పెట్టుకోవడం, తెచ్చిన పదార్థం దాని ఆకారం వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకోదగ్గది కాదనుకున్నాను. మన దేశంలో మాంసం తినేవాళ్లైనా కూరల్లే వండుకుని అన్నంలో వేసుకుని తింటారనుకున్నాను. వీళ్లు అన్నం లేకుండా ఒట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నాకక్కర్లేదన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకర్థం కాలేదు. ఏమిటా దిక్కుమాలిన భాష, స్వచ్ఛమైన ఇంగ్లీషులో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెబితేనేమి, గోడకి చెబితేనేమి, నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా ఇంకా మన కర్మం అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవాల్సిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్లబోతూ ఉంటే వాడు కూచోమని సగ్న చేసి వెళ్లి ఇంకో దొరని తీసుకొచ్చాడు. ఆ వచ్చినాయన ఏదో భాషలోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటి వాడవంక చూసి, ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకొచ్చావెందుకు, నీవు అఘోరించావు కదా అన్నాను తెలుగున. అవును, వాడికర్ధం కానప్పుడు ఏ భాష అయితేనే, తెలుగైతేనే కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కో ముక్కన్నరో ఇంగ్లీషు వచ్చని తోస్తున్నది. సగ్నల వల్లనైతేనేమి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీషు భాష వల్లనైతేనేమి భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏం అన్నాడు. నేను మాంసం తినను అన్నాను. అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకుని కూర్చోమని సగ్న చేసి వడ్డన మనిషిని తీసుకువెళ్లి చక్కగా కళ్ళు రొట్టెలు రెండు, మరి కాస్త వెన్న, కాసిని ఉడకేసిన బంగాళదుంపలు పంపించాడు. కడుపు నిండటానికి ఏవైతేనేమి అవే తిన్నాను. అది పూర్తి అయ్యేటప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాణం తీసుకొచ్చాడు. సరే ఇదీ బాగుందనుకుని
నాకిష్టం కూడానేమో, మరి కాస్త పుచ్చుకున్నాను. రోజు ఇలా ఉంటే చాలు అనుకున్నాను. నలుగురితో పాటు లేచి నా గదిలోకి వచ్చేశాను. స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన్ని నా మంచం బొంతా తీయవలసిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున వెలుగు వచ్చింది. లఘుశంకకు వెళ్లవలసిన అనుమానంగా ఉంది. ఎక్కడికి వెళ్లడానికి తోచలేదు. ఎవరును అడుగుదామన్నా ఎవళ్ళూ కనపడరు. నా గదిలో కుర్రాళ్లను లేపి అడుగుదాము అంటే నా భాష వాళ్లకు తెలియదు. ఏం చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన బిగబట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్రపట్టదు. నిమిషమొక యుగంగా ఉంది. ఎలాగైతేనేమి, తెల్లవారింది. లేచి హాల్లోకి వచ్చాను. అక్కడున్న ఒకరిద్దరి దగ్గరికి వెళ్లి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్ను అడిగాను. వాడికి అర్థం కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా నలుగురైదుగురిని అడిగి చూశాను. ఎవ్వళ్ళూ నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్పసఖ్యం కాకుండా ఉంది. ఇంకో క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది. పోనీ సగ్న చేద్దామా అంటే ఎలాగూ సగ్న చేయటము. సగ్న చేయటానికి మటుకు వాళ్లకు ఏం సగ్న చేస్తే తెలుస్తుందో. అక్కడికి మన దేశాచారాన్ని బట్టి ఒకవేళ చూపించాను. ఎవ్వరికీ తెలియలేదు. రెండు వేళ్లు చూపించాను. దానికి సమాధానం రాలేదు. వాళ్ల దేశంలో మూడు వేళ్లు చూపిస్తారేమో అని అనుకుని మూడు వేళ్లు చూపించాను. అయినా సరే అది అర్థం చేసుకోలేదు. ఒళ్ళు మండి ఐదు వేళ్లు చూపించాను. అది లాభించలేదు. ఆఖరున ఏం సగ్న చేశానో, ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలియదు. పర్యవసానం మాత్రం ఒకడు తీసుకువెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గదిని కూడా చెప్పాడు. నేను అడగకుండానే స్నానం మాట దేవుడెరుగునని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకి వచ్చి దంతధావనం చేసుకుని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్ని సిద్ధంగా అమర్చిపెట్టారు. అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు. నాకు మాత్రమేదో జావా రొట్టె వెన్న ఇచ్చారు. ప్రతిరోజూ ఇదే పద్ధతి. పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, కాసేపు అటూ ఇటూ తిరగడం, మధ్యాహ్న భోజనం, కాసేపు నిద్రపోవడం, టీ పుచ్చుకోవడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టుకుని కూర్చోవడం, భోజనం చేయడం, పడుకోవడం, ఇది కార్యక్రమం. ఇలా నాలుగు దినాలు గడిచాయి. ఓడ అస్తమానం ఊగిసలాడటం వలనో, భోజనం తినగా లేకపోవడం వలనో నాకెప్పుడూ వికారంగాను తలనొప్పిగాను ఉండేది. అన్నహితం బొత్తిగా తప్పిపోయింది. అన్నహితమంటే రొట్టెహితమని అర్థం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంకా అన్నం కళ్లబడలేదు. ఇలా నాలుగు రోజులు గడిచాయి. ఐదో రోజు ఉదయం ఆహర్నిశాదులు పరిగెడుతున్న స్టీమరు ఆగిపోయింది. ఎంతుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమరు సాయంత్రం దాకా ఆగుతుందని, ఊళ్ళోకి వెళ్లి చూసి రావచ్చునని చెప్పాడు. వాడు చెప్పడమంటే చెప్పాడు, కాని తీరా ఊళ్ళోకి వెళ్లిన తర్వాత హఠాత్తుగా స్టీమరు బయలుదేరి వెళ్లిపోతేనో. అయినా ఈ నాలుగు రోజుల నుంచి నీటిమీద ప్రయాణం చేసిన మీదట భూమి కనపడగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టయింది. నా గదిలో ఉన్న చైనా కుర్రాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్లవల్లని సరదా పుట్టింది. నేను సూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదు, కాని సముద్రపు టొడ్డునే ఒక పెద్ద షాపు, ఒక హోటలు ఉన్నాయి. దూరాన్ని నల్లని శరీరము, ముద్ద పెదవులు, గొర్రెబొచ్చులాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాలు పుచ్చుకుని తిరుగుతున్న ఒకళ్ళిద్దరు మనుషులు కనపడ్డారు. వాళ్లను చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రము స్మృతికి తెచ్చుకుని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలయ్యేసరికి మళ్లీ స్టీమర్ మీదకొచ్చాను. సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. నా పేరు స్టీమర్ మీద ఉన్న వాళ్లెవ్వళ్లూ నోట పట్టలేకపోయారు. నేను కొలంబోలో ఎక్కాను కనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలుపెట్టారు. నాతోటి మాట్లాడేవాళ్లెవరూ లేకపోవడం వల్ల, మామూలుగా వాళ్లు తినే తిండి తినకపోవడం వల్ల, వాళ్లు తాగే కళ్లు నేను తాగలేకపోవడం వల్ల నాకు లోపలెలాగో ఉండేది. తక్కిన వాళ్లందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోస్తోంది. ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడం, నాతోటి ఏదో మాట్లాడవాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారం, తలనొప్పి ఎక్కువైంది. భోజనం దగ్గరికి వెళ్లడానికి కూడా ఓపిక లేకపోయింది. నా గదిలోకే ఏ పాలో జావో తీసుకొచ్చిస్తుండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్రపట్టలేదు.
తల బద్దలేస్తుంది. ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను. ఉంటే మటుకు మనకు గంధం తీసి ఇచ్చేవారెవరు? కళ్లంబడి నీళ్లు వచ్చాయి. కళ్లు తుడుచుకుని ఎదురుగుండా చూసేటప్పటికీ చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారిస్తే తలనొప్పేమన్నా తగ్గుతుందేమో అనుకున్నాను. అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి ఉండ కింద నలిపి కిటికీలో నుంచి అవతల పారేశాను. వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్ర పట్టింది. తెల్లవారింది. తలనొప్పి ఏమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టు కూడా ఉంది. కిందటి రేవులో నుంచి స్టీమరు బయలుదేరిన మూడో రోజు మధ్యాహ్నం 1 గంటకు దొర వచ్చి అందరినీ డాక్టర్ పరీక్ష చేయవలసి ఉంటుందని, డ్రెస్ వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకి గంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్లు నన్ను రమ్మని సంజ్ఞ చేశారు. కదలడానికైనా ఓపిక లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను. అందరినీ వరుసగా నిలబడమన్నారు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మరడం మొదలుపెట్టాడు. కొంతసేపైన తర్వాత మిస్టర్ కొలంబో అని పిలిచాడు. నా పేరు వీళ్లకు తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పారనుకుని, స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చెప్పున చటుక్కున ప్రజెంట్ సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. డాక్టరు నిన్ను కాదు అన్నాడు. ఇంకొక 80 సంవత్సరాల ముసలిదొర ముందరికి వచ్చాడు. ఆయన పేరు కాబోలు కొలంబో అనుకున్నాను. డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి, ఏమిటి గోలంతా అని అడిగాను. వాడు స్టీమరు సూయస్ దగ్గరికి వచ్చిందని, ఇక్కడ వైద్యుడులా పరీక్ష చేయటం మామూలని, జబ్బుగా ఉన్న వాళ్లందరినీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. ఇంకో 1/2 గంటకు సూయస్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావలసొస్తే పైకి వెళ్లి చూడవచ్చు అని చెప్పాడు. నా గదిలో కుర్రాణ్ణి సహాయం తీసుకుని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తర్వాత మొదటిసారి ఇదే టాపు మీదికి రావడం. చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికీ ప్రాణం లేచి వచ్చినట్లుంది. దీపాలు పెట్టే వరకు అక్కడే సూయస్ కెనాల్ చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సూయస్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. ఇది మామూలు పడవల కాలవగానే ఉంది. ఎటొచ్చి కొంచెం వెడల్పు లోతు ఎక్కువ. ఒడ్డున మనవేపుకు మళ్లేనే ఈత చెట్లు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. ఒంటెలు చాలా కనపడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది. దీపాలు పెట్టగానే మళ్లీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారేటప్పటికీ హాట్ సెట్ వచ్చామన్నారు. మా గదిలో కుర్రాళ్లు డ్రెస్ వేసుకుంటూ ఉన్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళదాను రమ్మని సంజ్ఞ చేశారు. సరే, ఇక్కడ కూర్చుని చేసేదేమిటి? ఏదో ఓపిక చేసుకుని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకుని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి. కాని అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువ ఉన్నట్లు తోచింది. అక్కడ ట్రాము కార్లున్నాయి. కాని విశేషమేమిటంటే వాటంతటా అవి నడవలేవు, గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడింది. బజార్ లంబడి తిరుగుతూ ఉండగా ఒక్కోచోట థామస్ కుక్ వాళ్ల కంపెనీ కనబడింది. అది చూసేటప్పటికీ స్నేహితుని చూసినట్లుగా ఉంది. దర్జాగా లోపలికి వెళ్లాను. అక్కడ గుమస్తా నన్ను చూసి ఏం కావాలన్నాడు. ఏమీ అక్కర్లేదు అన్నాను. మరైతే ఎందుకొచ్చావు? నేను మీ ప్యాసెంజర్ను. ఏమైతే? ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళదామని వచ్చాను అన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాట ఇటూ అటూ చూసి మళ్లీ వీధిలోకి వచ్చాను. దగ్గర్లోనే పోస్టాఫీస్ కనపడింది. అందులోకి వెళ్లి ఒక కార్డు కొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఉత్తరం రాసి పోస్టులు వేసి బయటకొచ్చాను. అక్కడ ఒక షాపులో ఉన్నితోటి తయారు చేసిన 2 జానల వెడల్పు గల చక్కని మెడపట్టీలు లాంటివి కనపడ్డాయి. వెళ్లేది చలిదేశంగా. ఇదొకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్నా మెడకి చుట్టుకున్నా వెచ్చగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయని ఒకటి కొన్నాను. అక్కడ ఒక కాఫీ హోటల్ కనపడితే వెళ్లి కాస్త పలహారం చేసి నిమ్మళంగా మళ్లీ స్టీమర్ చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకి స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది. కాని పొద్దుట్నుంచి ఆరంభించింది నా అవస్థ. అది వికారం కాదు, అవి వాంతులు కావు. లోపల నుంచి డోకు వస్తూ ఉన్నట్టుండడమే కాని పైకి ఏమీ రాకపోవడం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ల నుంచి కులాసాగా తిరుగుతోన్న నా గదిలో కుర్రాళ్లు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండిలేదు. సరికదా పచ్చి మంచినీళ్లైనా ఎరుగను. అలా ఎన్నాళ్లు పడుకున్నానో తెలీదు. కాస్త గాలి అయినా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటలా చేస్తున్నారంటే, తుఫానుగా ఉంది, కిటికీ తలుపులు తీసి ఉంటే నీళ్లు లోపలికి వస్తాయన్నారు. ఇలా సుమారు 1 వారం రోజులు రాత్రి మగళ్లు కూడా తెలియకుండా బాధపడ్డాను.
ఏమీ తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారం తలకింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాడిని. మొదటి రోజులలో బాగానే ఉండేది, మంచి గడియారమేనని సంతోషించాను. కాని పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికేం వచ్చిందో కాని తెల్లవారేసరికి రోజు పావుగంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించలేదు. పోనీ ఒకరోజైతే అనుకోవచ్చును, అనుదినము ఇలా వెనుకంజ వేయటం నాకు ఒళ్ళు మండుకొచ్చింది. అయినా 2.5 దూట బిడలు లాంటివి తీసుకుని ఇలాంటి గడియారం నాకిచ్చాడేమో అనుకున్నాను. దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయటానికి వెనుదీయరని తెలిసింది. ఈ వెధవ గడియారం కూడా తీసుకువెళ్లడం ఎందుకు అనుకున్నాను. చూసి చూసి పారివేయడానికి ప్రాణం వప్పలేదు. సరే, ఏదో పోని, అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా. అసలులేని భావన కంటే గుడ్డిబావైనా మేలనుకుని పారవేయడం మానేసి పెట్టెలో పెట్టాను. తర్వాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడాబుడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవాళ్లే దిగిపోవడం బెంగపెట్టుకోకు, ఇంకో గంటకో 2 గంటలకో దరిచేరతాం, భూమి కనపడుతోంది, లేచి కాస్త పలహారం చేసి పైకి వెళ్లి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవడం మూలాన్ని చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్లు దడదడలాడుతున్నాయి. అలాగే లేచి దంతదావనం చేసుకుని చొక్కా తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాస్తంత తిని నిమ్మళంగా పైకెక్కాను. సుమారు 8 గంటలవుతుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడు అప్పుడే ఉదయించినట్టున్నాడు. తరుణ కిరణములు అప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరదీసినట్లు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతాలు మొదలైనవి కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. అన్నింటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీది దేవాలయ శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనపడింది. అంతకంతకు దరిచేరుతున్నాము. అక్కడ హార్బర్లో 800 స్టీమర్లున్నాయో లెక్కలేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లు అన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మనగతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు 11 గంటలు అయ్యేసరికి మార్సెల్స్ చేరాము.